Thank you.
రాములు స్వామి నిన్ను చేరది వచ్చును తిరుమల శిఖరాలు దిగి వచ్చును స్వామి నిన్ను చేరది వచ్చును తిరుమల శిఖరాలు దిగి వచ్చును స్వామి చిరునవ్వు కురి సేటి విపులికి మాట వినిపించవన్న చూడకు కలమేదు మందకు
అనుకరణీయకు ముదు సకులీతరిని ఇరువైపులాజేచి ముదు సకులీతరిని ఇరువైపులాజేచి మురి పిల్చిలాయుచి మోచకల తేచి శేషశీల పట్టుపాన పవళిన్ సరస్వామి భక్తులందరు నిన్ను ప్రస్తుతి పాడ పట్టుపాలుపైన పౌబళ్యం సరస్వామి భక్తులందరూ నిన్ను ప్రస్తుతించి పాడ చిరునగములను కూచు నిదురించు నీవోము చిరునగములను కూచు నిదురించు నీవోము శేషశీలవాస శ్రీవేంకటేశ శయని శేషశీలవాస శ్రీవేంకటేశ వెంకన్న నామమే భక్తితో కొలిచితే చేసిన పాప పోలే ఓ జీవ చిలక సర్వము మాయా మౌలే ఓ జీవ చిలక సర్వము మాయా మౌలే వెంకన్న నామమే భక్తితో కొలిచితే చేసిన పాప పోలే ఓ జీవ చిలక సర్వము మాయా మౌలే ఓ జీవ చిలక సర్వము మాయా మౌలే భక్తికి మార్గము ఆత్మ విచారమే దీనికి కీలకము సత్యమైన జీవితం వారు మీ వారని భేదము చూపెదవు దుఃఖము పాలవుతూనే ఓ జీవ చిలక దుఃఖము పాలవుతూనే ఓ జీవ చిలక దుఃఖము పాలవుతూనే వెంకన్న నామమే భక్తితో కొలిచితే చేసిన పాప పోలే ఓ జీవ చిలక సర్వము మాయా మౌలే ఓ జీవ చిలక సర్వము మాయా మౌలే చెందెదవు చిలక నేనే నేనని గర్వము చెందెదవు
నీవు నీవు నీవే శరణ్యమణి వెంకన్న పాదములే విడువక పట్టుకుంటే ఓ జీవ చిలక జన్మ తరి ఎంతో గాది ఓ జీవ చిలక జన్మ తరి ఎంతో గాది వెంకన్న నామమే అతీతో కొలిచితే చేసిన పాప మూలే ఓ జీవ చిలక సర్వము మాయా మూలే ఓ జీవ చిలక సర్వము మాయా మూలే పరమానందమానందమాయని
ధర్మపత్నితో దారిలో ఉన్న అగత్యముని ఆశ్రమమున ఆరు మాసములు అతిథిగా ఉన్నావో దేవా. కొండలపై తొండమానుడు ఆలయమొకటి కట్టించెనయ్య, కొండలపై తొండమానుడు ఆలయమొకటి కట్టించెనయ్య, స్వర్ణ శిఖరపు శేష శైలమున స్థిర నివాసి వై నిలచితివయ్య. రమాదేవి నిన్ను వెలచుచు చేరక శిలారూపమున వెలచితివయ్య, రమాదేవి నిన్ను వెలచుచు చేరక శిలారూపమున వెలచితివయ్య, భక్తకోటికి నిత్య దర్శనం పాప విమోచన పుణ్య ఫలమయా. జయ 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 శ్రీదేవి వెంకటేశ, జయ 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 మోషిత జన మోష, జయ 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 శ్రీదేవి వెంకటేశ. మహాయజ్ఞ పఠన మే మహాస్తోత్రమయ, మే దివ్య నామ మే కైవల్యమయాలము కరుణోచమయ, ఓ వెంకటేశ. నమో వెంకటేశ, నమో శ్రీనివాస, నమో చిద్విలాస, నమో పరమ పురుష, నమో తిరుమలేశ, నమో కలియుగేశ, నమో వేదవేద్య, నమో విశ్వరూప, నమో లక్ష్మీనాథ, నమో జగన్నాథ. నమస్తే నమస్తే నమః. పురుషోత్తమాయని పొగడరే, పరమ పురుషాయని పలుకరే,
పరమ పురుషాయ పలుకరే సిరియను చూను గోవింద జైవోలో రామచంద్ర భగవానికి. అందరు గట్టిగా ఒకసారి జై అనండి. కూర్చోండి. అది కూడా చెప్పాలండి. రాండి మీరు రాండి రాండి. కూర్చోండి కూర్చోండి లోపలికి వచ్చండి లోపలికి. అందరు కూర్చోండి అందరు కూర్చోవాలి. అమ్మా మీరు మంచిగా ఒక చీర తీసుకోండి. ఇక్కడ ఒక చీర వేసుకొని మంచిగా చీర వేసుకొని ఇక్కడ కూర్చోండి. ఇటు వచ్చేయండి ఇటుకురాండి. దేవే నాథమతనయంద దేవాః తాం విత్వరూపాపజమోపదంతే సానో వందే జపోర్జంతుహానాం దేరుర్వాగత్పార్వతిస్తతైత్. ధ్రువం దే రాజావరుణా ధ్రువం దేవ బృహత్పతే ధ్రువం దగ్గరాగ్రంధారగతాం ధృవం సుముహూర్తాత్ ప్రతిపత్తోనుగృణందాస్తు తదేవ లగ్నం తదేవ తారాపదం చందపదం తదైవ విద్యాబలం దైవ బలం తదైవ. మా అది రైట్ ప్లేస్ కాదమ్మా. మా ఇక్కడ ఇక్కడ కానీ ఇక్కడ 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 బాగా కనిపిస్తారమ్మా మీకు పక్క నుంచి. తదేవ లగ్నం దుతనంద దేవతారామనం చందపదం తదైవ విద్యాబలం దైవ బలం దైవేం స్మరామే శుక్లాన్ వరదరం యత్నం చతుర్భుజం చతుర్భుజం త్యాగే సర్వవిఘ్నోపజాంతకే యశ్శక్తిరథవక్త్రాద్యాః పారిషత్యా పరశ్శతం యజ్ఞం నిగ్ధంతే తం యద్వత్తేనందమాత్రకే హస్తాన్ రక్షాణయ చేతుల్చుకుని అపవిత్తపవిత్రో వా ధర్మావత్తాంగతో పాత్పరే పుండరీకాఖ్యం తమాఖ్యాభ్యంతరదిః ఆచమ్యా. ఓం అచ్యుతార్వః ఓం అనంతార్వః ఓం శ్రీ గోవిందార్వః ఓం అచ్యుతానంద గోవిందేభ్యో నమః. చేతుల్చుకుని తీసుకున్నాను టేక్ దిస్ వన్. ఓం అచ్యుతానంద గోవిందేభ్యో నమః. ఓం జయమాన మహాభూం నారాయణ మహాభూం మాధవాన మహాభూం గోవిందాన మహాభూం మిట్టవీర మహాం మధుసూదనాన మహాం త్రివిక్రమాన మహాం వామనాన మహాం శ్రీధరాన మహాం మృతికేజాన మహాం మద్రావాన మహాం దామోదరాన మహాం దేవీ గాయత్రీ చంద ప్రాణాయామే వినియోగ భూం భూ భూం 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 మహా ఓం జన భూం తప భూగం దత్యం తత్తరేణీయం భగోదేవృతేభేదిజోచరప్రచోదగాత్. ఓం మాపోజ్యోదేవృతోమృతం బ్రహ్మా భూర్భువత్తపరం భోర్భువత్తపరం భోర్భువత్తపరం. ఆయన చేతికి ఇచ్చేమాన్ని తీసుకుమ్మా. ఇది కూడా ఆయన చేతికి ఇచ్చి స్పూర్ పట్టుకుమ్మా. చెప్పండి ఇద్దరు చెప్పండి. అశేషే హే పరిషత్ భవతు పాద మూలే మయా సమర్పితాం ఇమాం సౌవర్ణీం యత్కించ అల్పీయమసి సువర్ణ దక్షిణ మమ గృహే కరిష్యమాణ మధ్యాహ్న అభిజిత్ శుభముహూర్తే భద్రాతన
ஸ்ரீம் சீதா ராமச்சந்திர சுவாமி திருக்கல்யாண மகோத்சவ பூஜா யோக்கியதா சித்தி அனுகிரகான சேத்திரபசு யோக்கியதா திருத்திருத்தோரின் கிருபகிருபத்தம் மே ீமந்தாங்கலப்பிரம்மேந்தாதி வந்தே முகுந்த பிரியாம் மகாதேவி திருத்தஹே தீபரத்வீதேவஹேதம்நாரக்வீபரோதகாது தீபமஹாரக்வீபதாப்யோ நம மத்யான அதிசயம் தீபமஹாரக்வீபதாப்யோ நம ஓம் மததோ மா சத்யமஜாம் தமதோ மா ஜோதிர்கமஜாம் மகாதேவீதே சீதாவும் தண்டம் பெற்றும் சீதாவும் தண்டம் பெற்று சீதாமகாருக்கு முன்னமஹா நமஸ்கார அந்த தீசுக்கொண்டு அந்தரத்து முத்தைதுல அண்டி அந்த முத்தைதுல சுட்டு கூச்சனி தலம்பால் கலப்பாலி சோ அக்கட கூச்சனி அம்மா ஆ கார்னர்ல கூச்சனி இட்டுவை ஃபேஸ் செய்யும் அக்கடம்மா கொஞ்சம் முந்துக்கலாமா கண்டு கூச்சம்மா இட்டு திரிக்கம்மா இட்டு கூச்சோண்டி அந்த சுட்டு கூச்சோண்டி முத்தைதுல அந்த சுட்டு கூச்சோண்டி
చాలా సుమంగళీస్ అండి, మ్యారీడ్ ఉమెన్ సుమంగళీస్. ఒకసారి అమ్మ, ఒకసారి అందరూ అమ్మా నాన్నని అత్తా నాన్నగారిని మనసులో స్మరించండి. ఓం మాతృదేవో భవాన్, పితృదేవో భవాన్, ఆచార్య దేవో భవాన్, అతిథి దేవో భవాన్. ఓం శాంతి శాంతి శాంతి. కలపండి, అందరూ స్టార్ట్ చేయండి, బాగా కలపండి. సీత కళ్యాణ వైభోగమే రామ కళ్యాణ వైభోగమే శ్రీరాము సీతపై తలంబ్రాలు ఉంచే సీత కళ్యాణ వైభోగమే రామ కళ్యాణ వైభోగమే. మాలలు మార్చిది మహిపతులు చూడ బాలలు కూడి చాల పాటలు పాడ సీత కళ్యాణ వైభోగమే రామ కళ్యాణ వైభోగమే. కుంకుముళ్ళును వేసి కొప్పున వశిష్ఠుండు కుంగు బియ్యంబు పోషింపజేసెను సీత కళ్యాణ వైభోగమే రామ కళ్యాణ వైభోగమే. మేలైన పరదానం తాంబూల పులతో మేలుగా పొదిరి భూపాలురపుడు మేలైన పరదానం తాంబూల పులతో మేలుగా పొదిరి భూపాలురపుడు సీత కళ్యాణ వైభోగమే రామ కళ్యాణ కనీసం నేర్చుకోమ్మా. అందరూ కూర్చోండి, అందరూ కూర్చోండి. మా వెయిటింగ్ ఎక్కువ పర్వాలేదా, సరి పట్టుకో మధ్యలో అలా పట్టుకోండి, అలా సరే. అందరూ కూర్చోండి మా, ప్లీజ్ అలా పెట్టే సీట్స్ అండి. ముందుగా ముందుగా ఒక కళ్యాణంలో కూర్చోవాలంటే అమ్మా, ఈ కళ్యాణంలో కూర్చోవాలంటే ఒక క్వశ్చన్కి ఆన్సర్ చేసి ఎలిజిబిలిటీ తెచ్చుకొని కూర్చోవాలమ్మా. తెలుసా క్వశ్చన్? తెలీదా? లగ్నపత్రిక చదివామమ్మా, తెలుగు పూర్తిగా చదివామా?
అని అడుగుతున్నావు కదా, ఎస్ఆర్ నవ్వమ్మా ఏం చెప్తారా, గుర్తు అండి క్వశ్చన్ ఉంది దానికోసం అందుకే. లేదు లేదు మీరే చెప్పాలి, గుర్తండి అందరూ తెలుగు వాళ్ళేనా, చాలా అందరికి మీరు ఇన్విటేషన్ పంపించారా లేదా ఈవెయిట్ పంపించారా, దగ్గర పంపించాలా, ఎలా పంపించారా అందరికి, మన లగ్న పత్రిక పంపించారా, లగ్న పత్రిక పంపించారా, ఓకే అండి. మా మీకు అందరికి లగ్న పత్రిక పంపించారా, ఎంతమంది చదివారమ్మా లగ్న పత్రిక చదివారమ్మా, చదువు అంటే మీరు చదువురా, గట్టండి సార్ మిగతా ఎందుకు చదువులేదమ్మా, మిగతా మిగతా మీకు అందరికి పంపించారు కదా ఎందుకు చదువులేదమ్మా, అమ్మా మా ఫోన్లో కనిపించలేదా, అబ్బా బాగుందమ్మా, ఓకే అసలు విషయమా అమ్మా, అన్నీ కనిపిస్తాయి ఇది కనిపించలేదా, నో ప్రాబ్లం. అంటే ఈ భగవత్ విశేషమైనటువంటి భగవత్ సంబంధమైనటువంటి ఏది ఒక ఇన్విటేషన్ కావచ్చు, రగ్రభద్ర కావచ్చు, ఎందుకు వస్తాయంటే మనం మంచికి వస్తాయంటే మనం మంచిని చదవాలి. ఒకసారి దాన్ని ఏంటి ఇది, ఇది కళ్యాణం లగ్నభద్రకు పంపించారు అనేటువంటి చదవాలి. సో చదివినప్పుడు మనకి పరిపూర్ణంగా ఇది ఏంటి అనేది ముందుగా అర్థమవుతుంది మనకి, సో అంతేకాకుండా దాంట్లో ఉండే విచారాలు కొంచెం తెలిసినట్టు అవుతుంది. సో లగ్నభద్ర పంపించిన తర్వాత లగ్నభద్ర చదివి చదవాలా అనేది మనకు పూర్తిగా అర్థం కావాలనుకుంటుంది. రెండోది ఏంటంటే లగ్న పత్రిక సంబంధించేది మీరు ఇద్దరు చదివారంటున్నారు కాబట్టి వశిష్ఠ మహర్షి దశరథ మహారాజు వైపు పురోహితులు అండి, జనక మహారాజు వైపు పురోహితులు అండి. సార్ మీరు ఎవరు ఆన్సర్ చేసినా వీళ్ళకి ఎలిజిబిలిటీ వస్తుంది. అమ్మా ఇప్పుడు ఇప్పుడు ఓపెన్ చేయకూడదమ్మా, అవునా లగ్నపత్రిక లేదు కదా, ఓకే అండి. సో చాయిస్ అండి, నెక్స్ట్ క్వశ్చన్. విశ్వామిత్ర మహర్షి ఒకసారి రామలక్ష్మణుని యజ్ఞ సంరక్షణ కోసంగా అడవికి పిలుచుకుపోతారు. సో అడవిలో ఒక ఆశ్రమాన్ని పిలుచుకుపోతారు, ఆ ఆశ్రమం పేరు ఏమన్నా చెప్పగలరా, అదే ఇప్పుడు ఆప్షన్ నెక్స్ట్ స్కిప్ అవుతా ఉంది క్వశ్చన్. సో నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే వాల్మీకి మహర్షికి నారద మహర్షి సంక్షేప రామాయణాన్ని ఉపదేశం చేసిన తర్వాత నారద మహర్షి ఒక నదికి స్నానానికి వెళ్తారట, సో నది పేరు ఏంటి చెప్పగలరా, అదండి. నెక్స్ట్ క్వశ్చన్ అండి, నెక్స్ట్ క్వశ్చన్. అమ్మా సీతమ్మ వారి అమ్మా నాన్న పేరు చెప్పు కూర్చోమ్మా, నాన్నగారు అమ్మా 50% ఆన్స్ కరెక్ట్ అమ్మా, 50% కరెక్ట్ కాబట్టి ఎలిజిబిలిటీ వచ్చేసింది అమ్మా, అమ్మా ఎలిజిబిలిటీ వచ్చేసింది. ఒకసారి అమ్మా ఒకసారి అమ్మకు చూపించమ్మా, సీతమ్మ చూపించి సీతమ్మ వారి స్థానంలో పెట్టేయమ్మా, అక్కడ పెట్టేమ్మా సీతమ్మ వారి స్థానం అక్కడ జాగ్రత్త అమ్మా, అక్కడ ముందు నుంచి పెట్టమ్మా, వెంట నుంచి లోపల తోసేమ్మా జాగ్రత్త, ఏంటి కదా బెండ్ అయిపోయింది అది బరువుకి ఒకప్పుడు మళ్ళీ గుర్తు కూర్చోండి. సో ముందుగా అండి ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే మన లగ్న పత్రికలో ఉండేటువంటి విచారం, వశిష్ఠ జనక మహారాజు సంకల్పంతో మా ఇంట్లో మీ కళ్యాణం చేస్తున్నాం కాబట్టి మీరందరూ సకుటుంబ సపరివార సమేతంగా ఈ భద్రాది సీతారామ వారి కళ్యాణం చేసి స్వామివారి ఆశీస్సులు పొందవాలని మా ప్రార్థన అనేటువంటి ఒక లగ్నపత్రికలో పెట్టారు. సో అది ముందు క్వశ్చన్ అండి. ముందు వశిష్ఠ మహర్షి జనక మహారాజు అంటే వశిష్ఠ మహర్షి అయోధ్య పురోహితులైతే శతానంద మహర్షి జనక మహారాజుకి పురోహితులు. సెకండ్ క్వశ్చన్ ఏంటంటే విశ్వామిత్ర మహర్షి రామలక్ష్మణులను సో అడుగు తెచ్చుకుపోతారు యజ్ఞ సంరక్షణ కోసంగా ఒక ఆశ్రమం, ఆ ఆశ్రమం పేరు సిద్ధాశ్రమం అండి. సో మూడో క్వశ్చన్కి వాల్మీకి మహర్షి ఆ సంక్షేప రామాయణ సబోధ చేసుకున్న తర్వాత ఆయన ఒక నదికి స్నానానికి వెళ్తారు, అది తమసా నది అండి, తమసా నది. జై బోలో సీతారామ చంద భగవానికి, ఇప్పుడు మన కళ్యాణం స్టార్ట్ చేస్తున్నా. హరి గోవింద 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 శ్రీ భగవతో మహాప్రజ్ఞాన్.
మీరు ఇద్దరు ప్రారంభం నేర్చుకోండి, ముగ్గురు నేర్చుకోండి, ఈ స్టాండర్ తీసుకోండి. నాన్నగారికి ఒకసారి కాళ్ళకి దండం పెట్టుకోండి. ఓ మంచి వెనక్కి పదండి నాన్నగారు, మంచి వెనక్కి పదండి, వెనక్కి పదండి అండి నాన్నగారు, కొంచెం వెనక్కి పదండి. ఇష్టమాచార్య గారు తండ్రి, ఓం గతత్తనాజాభరణోదినాదః నక్యత్తానాగం చతుర్భుజగ్పతిత్తః తౌదేవేభ్యః కుణుతు దీర్ఘమాయుః. అశ్రీభగవతోమహాప్రదత్యాద్రహ్మణ్యుగే ప్రతమే పాదే కౌంచే అయింద్రమణే రమణకృతే భూమికాగే సప్తారణ్యపరివృతే తప్తాగరే తప్తమధికాఖండే వర్తమానే వ్యవహారే చాందమానే ప్రభవాదే సస్తే తమ్మత్తనానాం మధ్యే శ్రీపదౌ త్రీ వికారణామ తమ్మత్తరే దక్షిణాయనే హిమందరతో మార్గ నిర్మాతే శుక్లపక్షే మాతరః మాతరతో సౌమ్యమాతరయుక్తాగాం జుగనక్యత్త జుభయోగా జుభకరణా గీవంగుడా విజయతరపతిత్తాగాం మధ్యాం జుభతితో శ్రీ భగవతాగ్నేయా భగవత్కైంకర్యరూపం భద్రాచరాదితీతానక్పణాహనుమాకరుడతమేతాదీరావణారాణత్వామదేవతామద్దత్యాభద్రాచరాతితీతానక్పణాహనుమాకరుడతమేతాశ్రీరావణారాణత్వామదేవతాపీత్యర్థం ప్రాజ్ఞాం ప్రభూణాం తర్వేకాన్మాశ్చికపిక్తమహాద్రాణాం అస్యచమానచ్చ గోత్రోద్భవచ్చ మాతరజగత్తోద్భవచ్చ కృష్ణమాచార్యం కృష్ణమాచార్యుచరణః కళ్యాణ చక్రవర్తి శర్మణ శ్రీ గాయత్రీ రామ్యా దేవతి నక్కతో మీరరాజు జాదాయ్యా కుమార్యా శ్రీ వైష్ణవీ రామ్యా ఉత్తరాజకృత్తరాజనక్కతో మకరరాజు జాదాయ్యా కుమార అభిరామ్ శ్రీ కార్తికాయ్యా నామధిగత వికృష్ణానక్కతో జాత కుటుంబత్యా మాంతరు మీ గోత్రాలు అండి, నీ గోత్రం, నీ పేరు, నీ ఆయన పేరు, నీ పిల్లల పేరు, అమ్మా నాన్న కొత్త మామగారు ఒకసారి అందరూ మనసులో స్మరించండి. సో ప్లీజ్ రిమెంబర్ యువర్ గోత్రం ఇఫ్ యు నో యువర్ నేమ్, యువర్ స్పౌస్ నేమ్, యువర్ కిడ్స్, పేరెంట్స్ అండ్ ఇన్లాస్ ఫర్ మినిట్. జై శ్రీరామ్ అండి. ఈరోజు చాలా మంచి రోజు అండి. సాక్షాత్ శ్రీ సీతారామచంద్ర స్వామి పరివారం మన ఇంటికి వచ్చిండేటువంటి రోజు అండి. అంటే స్వామివారు ఎలా వచ్చారంటే శ్రీ సీతా నిపుణ హనుమ గరుడ సమేతుడై రామనారాయణ స్వామిగా వచ్చారు. వైకుంఠ రాముడు, కళ్యాణ రాముడు, కోదండ రాముడు, భద్రాద్రి రాముడు, రామనారాయణుడు, ఎన్నో పేర్లు ఆ స్వామివారికి. అంటే ఎంత మంచి రోజు అంటే మాసీన మార్గశీర్షం అన్నారు కృష్ణ భగవాన్. అంటే మాసం అన్ని మాసాల కంటే పవిత్రమైన మాసం ఏది అని అడిగితే మార్గశీర్ష మాసం అంటున్నారు. అలాంటి మాసం మొదటి రోజు ఈరోజు. అలాంటి రోజు అమ్మ ఎవరైనా ఫ్రూట్స్ పళ్ళు తెస్తే పక్కన పెట్టేసేయండి, తర్వాత ఇంత మనకు డిస్టర్బ్ అయితే మధ్యలో వస్తాయి పెట్టేయండి ప్లీజ్. అంటే అన్ని మాసాల కంటే పవిత్రమైన మాసం మార్గశీర్ష మాసం అన్నాడు. అలాంటి రోజు స్వామిని మన ఇంటికి వచ్చారండి. అంటే కళ్యాణం చేసే భాగ్యాన్ని కల్పించారు కాబట్టి సాక్షాత్ మహాలక్ష్మి తల్లి, సీతామహాలక్ష్మి తల్లి ఇటువైపు కన్యగా
రామచంద్ర స్వామి వారు ఇటువైపు వరుడిగా కూర్చున్నారు. అంటే మన కళ్యాణం చేసేటువంటి భాగ్యాన్ని కల్పించారు కాబట్టి. అంతేకాకుండా ఇంతమందిని భాగస్వాములు చేశారు కళ్యాణ మహోత్సవం. అంటే మన అందరినీ రప్పించారు, ఇక్కడ కూర్చొని పెట్టి స్వామివారు కళ్యాణం చేసుకుంటున్నారు. ఒక నిమిషం యోచించేది, మనం ఎందుకు మనకి ఎందుకు ఎందుకు ఇక్కడ ఉన్నాం, మనం ఎందుకు ఇక్కడికి వచ్చా, వై వి ఆర్ హియర్ టుడే. ఏమో స్వామివారు కళ్యాణం చేస్తున్నారు, ఒక 2 అవర్లు టైంపాసా, లేదంటే మన మనసుని ఎక్కడో ఉంచి ఫిజికల్లీ మనకి వచ్చేసుకుని కూర్చొని కళ్యాణంలో ఆయా అనిపించుకొని పోయేదానికే? అసలు లేదంటే చాటింగ్లో ఫోన్లో మాట్లాడుకుంటూ సరదాగా జోక్స్ చెప్పుకుంటూ కూర్చొని కళ్యాణం చేసుకునేదా? లేదంటే ఒక అవకాశాన్ని భగవంతుడు ఇచ్చి ఇక్కడ రప్పించారు కాబట్టి మనం పరిపూర్ణంగా మన మనస్సును స్వామివారి పాదాల మీద నుంచి కళ్యాణం చేసుకునేది? సో ఈ ఒక ప్రశ్నలు అన్నీ మన దగ్గర ఉన్నాయి, మనం ఎలా చేయాలనేది మనం యోచించాలి. ఇక్కడ ఏం చెప్తున్నారంటే, అమ్మా సో వై డోంట్ యు కమ్ దిస్ సైడ్ బికాస్ సో ఈ బ్లాకింగ్, సో అందరూ బ్లాక్ అవుతుంది కదా, ఎవరు వస్తే స్పేస్ ఉంటుంది కాబట్టి కమ్ దిస్ సైడ్, సో అందరూ ఇటు మూవ్ అయిపోండి, మూవ్ అయిపోతే అందరూ వచ్చే వాళ్ళకి స్పేస్ ఆక్యుపై చేసుకుంటారు, దే విల్ గెట్ ది ప్లేస్. అంటే ఏం చెప్తున్నారంటే, ఆయుః శతవృణాం పరిమితౌ రాత్రౌ తదంతర్గతం అంటున్నారు. అంటే మనం 100 సంవత్సరాలు ఇఫ్ యు లీవ్ ఫర్ 100 ఇయర్స్, దాంట్లో సగభాగం అంటే హాఫ్ ఆఫ్ అవర్ లైఫ్ యూఆర్ స్పెండింగ్ ఫర్ అవర్ స్లీప్ అండ్ సో మనం నిద్రపోతున్నాం. 50% ఆఫ్ అవర్ లైఫ్ యూఆర్ స్పెండింగ్ ఫర్ అవర్ స్లీప్. సో హౌ యూఆర్ స్పెండింగ్ ది రిమైనింగ్ 50 ఇయర్స్? ఒక్కసారి యోచించేది, బాల్యం 18 ఇయర్స్ గా, యవ్వనం 25 ఇయర్స్ గా, గృహస్థం 35 ఇయర్స్ గా, ఇన్ బిట్వీన్ మై ప్రాపర్టీ, మై జాబ్, మై కిడ్స్, మై బిజినెస్. సో ఇలా మనం కొంత సమయం గడుపుతున్నామండి, 5 మోర్ ఇయర్స్, 40 గా. వ్యాధి వియోగ హరణం అంటున్నారు. టుడే వీఆర్ వెరీ హెల్తీ, టుమారో యూ నాట్. టుడే అవర్ మైండ్ ఈజ్ సో ఫ్రెష్, రోజు ఇలా ఉండకపోవచ్చు. అంటే ఇలాంటివి కూడా మనల్ని కీప్ హాంటింగ్ అస్, డిస్టర్బింగ్ అస్, హరాసింగ్ అస్ వేర్ ఎవర్ వి గో. అంటే ఆ భగవంతుడు మనకి జన్మిచ్చారు, దాంతోపాటు మనకి ఏమేమి కావాలో అన్ని కంఫర్ట్స్ ఇచ్చారు. సో 95% ఆఫ్ అవర్ లైఫ్ యూఆర్ స్పెండింగ్ ఫర్ అవర్ సెల్ఫ్. సో ఇక మనం భగవంతుడి కోసం మనం ఏం చేస్తున్నామండి సేవ? సో వాట్ యూఆర్ డూయింగ్ ఫార్ ది లార్డ్? ఒక్క నిమిషం యోచన చేయండి. వన్స్ ఇన్ హౌ మెనీ డేస్ వీ గెట్ లైక్ దిస్ టైప్ ఆఫ్ ఆపర్చునిటీస్? అంటే ఇలాంటి సేవ చేసుకునేది చాలా దుర్లభమైనటువంటి సేవ. ఇలాంటి సేవని మనం హౌ యూ హ్యావ్ టు యూటిలైజ్ దిస్ టైం వెరీ అప్రోప్రియేట్ ఇన్ ద సెన్స్ యూ హ్యావ్ టు మేక్ అవర్ మైండ్ టు బీ కాన్సన్ట్రేట్ ఆఫ్ ది ఫీట్ ఆఫ్ ది లార్డ్. సో ఈ సమయాన్ని మనం వదిలేస్తే మన ఈ సమయం దొరకదట. అందుకోసంగా ఈ దుర్లభమైనటువంటి సేవ ఏముందో ఈ కళ్యాణ మహోత్సవంలో ఈరోజు సి వీఆర్ హియర్ ఇన్ ది సెన్స్ ది లార్డ్ మేడ్ ఆల్ ఆఫ్ అస్ టు సేఫ్లీ రీచ్ అట్ దిస్ ప్లేస్, క్షేమంగా ఇక్కడ తీసుకొచ్చి కూర్చొని పెట్టాం. రెండోది మంచి ఆరోగ్యాన్ని ఇచ్చారు ఈరోజు మనకి స్వామివారు. సో మూడోదండి, సో పరిపూర్ణమైనటువంటి మనం చూడగలుగుతున్నాం, వినగలుగుతున్నాం, మాట్లాడగలుగుతున్నాం, ఇవన్నీ ఇచ్చారు, ఇక్కడ రప్పించారు, కూర్చొని పెట్టారు. సో దెన్ వాట్స్ యువర్ నెక్స్ట్? ఇన్నన్నీ ఇచ్చి ఇక్కడ రప్పించి కూర్చొని పెట్టి సో నాన్న మీకు ఇది మహత్తరమైనటువంటి సీతారామ కళ్యాణం చేసేటువంటి భాగ్యాన్ని కల్పించాం కాబట్టి సో ఒక కాసేపు ధరించండి, మీ మనస్సుని ఆ స్వామివారి పాదం నుంచి మీరు ప్రాప్తం చేయండి అనేటువంటి దృష్టిలో మనందరినీ ఇక్కడ రప్పించి పంపించారు. సో అందుకోసంగా మనం ఎలా స్వామివారి సేవ చేయాలి అంటే మనసా వాచ కర్మణ అంటున్నారు. అంటే ఇప్పుడు అలా చేస్తేనే మనకు ఆ స్వామివారి ఆశీస్సులు వస్తాయట. ఫర్ ఎగ్జాంపుల్ యు టేక్ ఫర్ ఎ స్టూడెంట్, ఇఫ్ యూ కాన్సన్ట్రేట్ ఆన్ హిజ్ ఎడ్యుకేషన్ రిజల్ట్ విల్ బి గుడ్. మన జాబ్స్ తీసుకోండి, ఇఫ్ యూ కాన్సన్ట్రేట్ ఆన్ అవర్ జాబ్ రిజల్ట్ విల్ బి గుడ్. సో అలా భగవద్ ఆశీస్సులు ఎలా తీసుకుంటామంటే పరిపూర్ణంగా మన మనస్సులో ఆయన పాదాల మీద ఉంచి చేసేటువంటి సేవతో మనకు వచ్చేటువంటి ఒక రిజల్ట్ ఎక్కువ. సద్దు కోసమే అలాంటి సేవ మనందరికీ ఈరోజు స్వామి ఇచ్చారు కాబట్టి సో భద్రాద సీతారామచంద్ర స్వామి కళ్యాణ మహోత్సవాన్ని మనం ప్రారంభిస్తున్నాం. అంతేకాకుండా కళ్యాణం అంటే ఏంటి, సో ఎందుకోసం మనం కళ్యాణం చేయాలి, ఏంటండి ఇది,
భగవత్ కళ్యాణం స్వామివారికి స్వామివారికి రోజు కళ్యాణాలు ఎంత ఎన్నిసార్లు చేస్తామండి కళ్యాణం? సార్ తిరుపతిలో భగవత్ కళ్యాణం జరుగుతూనే ఉంటారండి. సో ఇదేంటండి ఇది అనేటువంటి క్వశ్చన్స్ మనకి విపరీతంగా వస్తూ ఉంటాయి. సో ముందుగా మనకి ఏంటంటే దీన్ని అసలు కళ్యాణం అంటే ఏంటి అని అర్థం చేసుకోవాలి. మన పిల్లలకు చెప్పాలంటే ఇదన్న కళ్యాణం అంటే ఇది, దీంట్లో ఉండే సిగ్నిఫికెన్స్ ఇది, సో అందుకోసం మనం చేస్తున్నాం, మనం చేయాలి అనేటువంటి మన పిల్లలకు మనం అర్థమయ్యా చెప్పాలంట. సో అప్పుడు మనకి ఆ కళ్యాణంలో మనం చూసిన దానికి, మనం పార్టిసిపేట్ చేసిన దానికి సో మనం సార్థకమని. సో అందుకోసంగా ఇప్పుడు మనం భగవన్ నామస్మరణతో ఈ కళ్యాణాన్ని ప్రారంభిస్తున్నాం. జై బోలో రామచంద్ర భగవానికి. ప్లీజ్ ఆఫ్ రిపీట్ అండి, అందరూ చెప్పండి. మమ కుటుంబస్య బంధువర్గస్య క్షేమ స్థైర్య విజయ వీర్య అభయ ఆయుః ఆరోగ్య అష్టైశ్వర్య అభివృద్ధ్యర్థం ధర్మ అర్థ కామ మోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం ఆధ్యాత్మిక ఆదిదైవిక ఆదిభౌతిక తాపత్రయ నివారణార్థం దివ మహోత్పాద దుస్వప్న దుశ్శకున దుశ్చింతన దుఃపీడ పరిహారార్థం మమ గృహే వ్యాపారస్థలే వ్యవహారస్థలే సంచారస్థలే ఉద్యోగస్థలే శుభ అవాప్త్యర్థం మమ కుమార కుమార్యా సద్విద్య సద్బుద్ధి సద్బుద్ధ్యోగ సత్కళ్యాణ ప్రాప్త్యర్థం మమ మాతాపితుః ఆరోగ్య అభివృద్ధ్యర్థం విశేషేణ మమ గృహే మాధ్యాహ్నికే కర్మణి భద్రాచల శ్రీ సీత రామచంద్ర స్వామి తిరుకళ్యాణ మహోత్సవ పూజ కర్మకర్తం శ్రీ విశ్వక్సేన పూజ ప్రార్థన పూర్వక భగవత్ వాసుదేవ పుణ్యాః వాచన పూజ పూర్వక శ్రీ సీత రామచంద్ర స్వామి పరిపూర్ణ కృప కటాక్ష సిద్ధ్యర్థం భద్రాచల శ్రీ సీత రామచంద్ర స్వామి తిరుకళ్యాణ మహోత్సవ పూజ ఆచార్య శ్రీహస్తేన అహం కారయిష్యే. ఓం ధృవందే రాజా వృణా ధృవం దేవ బృహత్పతి ధృవందగిందచ్చాగ్యుచ్చరాత్తందారగతాం ధృవం. ేంద్రకర్మణిపక్ేనారాధనంగ్యేందేందేహందేనాయకం నిష్పక్తేనం చతుర్బాహం శంకరగదాదనం ముకుందారణిగం నిష్పక్తేనం నమామ్యహం. అస్మిన్ కూర్చే ఓం భూ నిష్పక్తేన వాయామి ఓం భువః నిష్పక్తేన వాయామి ఓం ధవః నిష్పక్తేన వాయామి ఓం భూర్భువత్తవః నిష్పక్తేన వాయామి నిష్పక్తేనాయ నమః. ధ్యాయామి ధ్యానం దవర్పయామి ఆవాహయామి సువర్ణరత్నసింహాతరం దర్పయామి నిష్పక్తేనాయ నమో నమః.
ർപ്പയാമി ൂത്രപുത്രാധാരമഹ ഓം ഗദാസ്പതിയേ ഗദാ നമഃ ഓം നേത്രമാണകേ നമഃ ഓം ജയകേ ഗദാ നമഃ ഓം പ്രസന്നപദനാ നമഃ ഓം ശാന്താ നമഃ ഓം പ്രമാകരതമപ്രമാ നമഃ ഓം ഭക്താന്തര വിത്തന്തരേ നമഃ ഓം ആര്യാമാത്യാ നമഃ ഓം മിത്രക്യാമരാണാ നമഃ ഓം ദുത്രപ്രതീതമേതായ വിപ്രത്യേനാ നമോ നമഃ നാനാവിധ പരിപട പത്രാൻ പുഷ്പാണീം തർപ്പയാമി യത ധൂപമാക്രാമയാമി అందరూ చెప్పండి యస్యరథ మత్రాద్యా పారిషత్య పరశతం విఘ్నం నిఘ్నంతే సతతం విశ్వక్సేనం తమాశ్రయే విశ్వక్సేనాయ నమో నమః ప్రార్థనా యథా శక్తిం సమర్పయామి భద్రాచరణాపవన గోవింద చిత్రం దర్పయామి చామరం దర్పయామి పుష్పారోహణం దర్పయామి గజారోహణం దర్పయామి తికరోపచార శక్తోపచార భక్తోపచార పూజాం దర్పయామి తల్లబెట్టుకున్న ർഗാണുംബാണുംബാണുംക്ഷേന പരിപൂർണകുപാകടാക്ഷതിരത്തുതൃക്കല്യാണമഹോത്മജന്മകർത്തം ഭഗവത് വാസുദേവ പുണ്യാഹ പാചനം കരിഷ്യേ ഓം
ിംതി ൂതാകാത്തൽവത്ഹാൻ विपान कुंभे पत्पगामी तपपापा प्रतके नारकेत पत्पूता त्रित हरदम्मदा शिक्यात्र तंतपपा पपीडा हंजमेरदा सहिरत्ता हरदा देतवाद पताप गहादम्मा गम्मित्तमे ही महे इवम्मे प्रच्चिदे मत्यात पत्यात्ता अच्चिरादके तत्ता ग्यामे प्रम्णा वंदमार ततावत्या देतवा ണാമാവടി പൂജാന്തപ്പയാമി പ്രതിപാദിതുപക്രമത്തെ
ఓం భగవతో బలేన భగవతో వేదేన భగవతేతత భగవత కర్పణ భగవత కర్పకరిచ్చామి భవమన్యాం భవంతో భవంతు తత్సవితృపరేణ్యం భర్గో దేవత దేవేదిగోచర ప్రచోదకాత్ ఏకపదే ద్విపదే త్రిపదే చతుర్థదత్యా భుతృదేవతిదే తావదో మా ప్రపతితే కేతత పరా ప్రకృతిః ఏషసత్పరబ్రహ్మ ఏషప్రభువః ఏషప్రియః సత్యప్రియతాం అచ్యుతప్రియతాం అనంతప్రియతాం భగవతే శ్రీప్రియతాం భగవతే ధరణీప్రియతాం భగవతే నీనాప్రియతాం ఇత్యుక్త్వా దిద్యమంతాన్ వాదయేత్. శుద్ధగే త్వరో దేవో వాసుదేవో తుశుద్ధగే ధంకరశుద్ధగే తోవిత్తిమ్నచ్చా తుశుద్ధగే చిత్తగే త్వరవృత్తో వేగేవచ్చా తుశుద్ధగే నారాణద్విద్వేచా చిత్తగే తప్పగిత్తదే శుద్ధగే మాధవచ్చా దూతపురోగిదేవోగిందృత్తికేతరమాత్మాపరాపరే విష్ణుదత్తాగే సూతనోగిదేవ శుద్ధగే తృప్తిక్రమ వామరచిత్తకే చాత్తుగే శుద్ధగే తృతీకే పద్మనాభోత్తు శుద్ధగే సదాభూతృదేవిగే శుద్ధగే పద్మనాభోత్తు శుద్ధగే తదాత్మ అనంతు శుద్ధగే చాత్తుగే తత్వేవాత్తు శుద్ధగే సూతన సదా విద్యాదేవోత్తు శుద్ధగే శుద్ధగే విశ్వరూపోత్తు శుద్ధగే త్రిభింగమాత్మాగే చాత్తుగే వడమాన శుద్ధగే తాత్మ్యాత్వాీవే కాణుగే తృందృత్తిగే తాత్మకృపాదారధారక వరాశుద్ధగే చాత్తునాదింహోత్తుగే అమృతారణ్యాత్తుగే తప్పకర్పణ శ్రీపదుగే చాత్తుగాంతాత్మాత్తుగే శుద్ధగే నాహిత్యాత్తుకారణీ విజ్ఞేమిత పార్యాధరచాత్తురోగనాథుగే తర్వదుగే చాత్తుత్తాత్తిగో మహాప్రభు నిక్రోదచ్చా భగవాన్ ఋతుగే చాత్రపదాత్తుగే తోగే తరుదా నారాగ్రచుద్ధగే తో హరికృతుగే భరతృతుగామచ్యుతుగే చాతుపదారామచ్యుతుగే చాత్తు వేదపుతుపాంతత శుద్ధగే తాకిల్కే సంప్రదోషక్యంగ్రహ శుద్ధగే తారోపాదారహీన ప్రభు శుద్ధగే తంతుర్వేదాంతర్వే తర్వతృపద గీతే ద్రవేదా దేవాచాంతకే తందపూజనాః శుద్ధగే పట్టగే తందో శుద్ధగే పట్టగే పిత శివామృతగే తందో శుద్ధగే తర్పకర్మణాం మంతానాం దేతికానాం చాత్తానామతృపద పుత్తమితగ్రంథానాం దాదీదాదకమావుడే వేదకాత్తాకమాదీనాం దానామిట్టుతృపదాం మనోహృదానాంతర్వేదామితానాం సంతృపదాం ఆగ్యచారోగ్యమేదానాం ధనదాన్యాదపదాం పుణ్యానామధిపాధీనాం గుణానాం త్రైకతామపి రాజ్యోధిరపదత్యా వేదమానత్మందినాం వైత్యమానా విజయీనా పరద్వజమిత్యదాం పంచకాలవిచిత్తానాం తత్తత్తానాం తమాత్మనాం తత్తత్వించాతో ప్రజాపరబ్రహ విజ్ఞపరిచంచాతో దీర్ఘమాచిపుత్రః సమాహితం మనచ్చాతోదంబదచ్చోతరాతరం మన్యాం విద్ధికే చాతో వాసుదేవాదపుంతయః సంగతి క్రిగదావద్వాక్తర్వేత్రేత్రిగతాం భగవాన్ దేవోరాంగరే ప్రిగతాం తదా సత్యం నప్యతామిత్యమృతత్రేత్ర నారాయణేశ్వరతో కృపణా పూర్ణాయ చ న్యూరాధికానాం శాంత్యర్థం ప్రిగతాం భగవాన్ విభుః మణ్యామవందో భవంతో తత్రభవంతో భవంతో తిరుభవంతో భవంతో మణ్యాం కరుణాతు దుత్తికరుణాతు కర్పరుద్యతాం తప్పీనా ప్రతిగృహీత ఆవాయిత పుండరీకాక్యమహాద్రానుమంతమహావత్రణీనాదిం జై బోలో రామచంద్ర భగవాన్ చిత్తంపయామి చామరందర్పయామి అశ్వారోహందర్పయామి గజారోహందర్పయామి సకలోపచారశక్తోపచారభక్తోపచారపూజాన్తమర్పయామి ఆవాయిత పుండరీకాక్యమహాచిత్రాన్ముత్తిరానమహాంబతిష్టావయామి శోభనార్థే క్షేమాయ పునరాగమనాయ చ. సాధ్యత
అధ్యమాత్మ ఆత్మనోగ్రేహిన్న ఓం శాంతిరతో పుష్టిరతో తృప్తిరతో అవిత్యమస్తో ఆరోగ్యమస్తో ఐశ్వర్యవతో ధరధాన్యాతంతో జపం గర్భాతో కర్కటం కుర్చీన చింతి తింజనీయ ఈశాన్యాం బహిర్దేశాన్ని శ్రేషణవత్తు ఆద్యేకాం జత్తాపం తత్తుదిగమత్తు పాఠాగారో వాది మార్గిందాం దక్షిణత్యాగ్యాంతో దక్షిణ మార్గిందాం ప్రతీత్యాగ్యాంతో ప్రత్యున్న మార్గిందాం ప్రతీత్యాగ్యాంతో అనుద్ధ మార్గిందాం ఉపాగ్యాం మధురాగ్యాం అంతరిక్యాగ్యాం దేవం నారాయణో మార్గిందాం మధ్యమాత్మ గ్రదోదగేర సంయోగ్యాం ీనాగ్రదానం రామాగ్రామభద్రాగ్యాగవేతీరాధూతీ శంఖబుద్ధ చక్రబుద్ధ పత్మబుద్ధ పదవారబుద్ధ తిరుకళ్యాణ భోక్త కర్మ కర్తం రక్షాబంధన యజ్ఞోపవీత పూజాం జగదీశే ఓం నమో తప్పేభ్యో కే కే జపదేమన కే హేంద్ర కే కే జపదేభ్యో తప్పేభ్యో నమః కార్తోడగాదే మహానాగాది విహేదం నామాది కి ప్రచోదగాదే అత్తన్నకారుతే ఓం బోహు గుం వహ గుం వహ ఓం భూత్ భవత్ వహ వాదిక మామా జ్ఞాని తామ జ్ఞాని బుద్ధి జ్ఞాని యజ్ఞోపవీతం రవం విదం మదావదే యజ్ఞతహం మృతాతే ఆగిష్టవగ్యం మదవంజ శుక్రం యజ్ఞోపవీతం రవత్ దేవః ్రహ్మాణాయి
Vandana, Jito, Vita Deva, Gunamaha, Mandra Niraj, Mandra Nijami, Jai Goro, Sita Mahalakshmiki, Jai! Vandana, Puru Sanya Tattakarinam, Vandana Saram, Jai Sita Ravindattami, Jiru Kalyana Mahottava Kanmakattam, Raksha Vandana, Jito, Vavitam, Om Niravakandaya Ramon Namaham Rahatta Makyatta Padpadda Patrikyam Detta Pujashvata Patta Peetam Indatto Meena Panjata Sheena Madhya Pitam Matera Takarena Rakyam Om Narakada Vittahe Vahute Pagadeva Hedam Navitrupta Dodhagat Om Devita Bahanakve Ramon Namaha Sarvamangala Vangalye Shive Sarvatta Tadake Charanetakam Bagere Vena Vagretamotmute Om Mahadevpeja Vittahe Vittapatejade Vedran Narakshetra Dorajase Adha Madra Adhanan Sri Sita Ramachandattani Tirukkalyana Mahuttavakannakattam Sri Ramachandra Giramon Namaham Ananta Shama Yogyata Dityattam Ekkapapitam Ekkapapitam Maravam Vittam Vajavade Yathaharam Varandade Agishavakriyam Madhavanyashuttam Ekkapapitam Maravattade Jahan Sri Ramachandra Giramon Namaham Ekkapapitam Maravattakami Om Maravattakate Maravattakate Jai Sri Ram Andi. Jai Sri Ram. Jai Sri Ram. Konjam active ga undandi Kalyanam evaru. Samam Bhadrada Sita Ram var Kalyanam chestunna. Sekra Sita Ram lo antunnam Bhadrada Sita Ram lo antunnam. So Sita Ramulu varki, Bhadrada Sita Ramulu varki. See enti vyathyasam anetuvanti vicharam. Asalu mana Ramulu var parivaranni ela chustam. Sita Lakshmana Harana Sameta Ramachandra Swami chustam. So Ramulu var untaru, Lakshmana Swami untaru, Sita var untaru, Anjaneya Swami. Okkasari ee Swamini kallara darshinchandi. Okkasari Swamini chudandi. So ela unnaru Swamini ikkada. And the Utun Naran Santegakuda Ramul work in Alla Chetruna Runda Chetulo Shankajakraluna Runda Chetulo Thurubana Runa Sasita Maru, the Kura Swami, Anjani Sundu Party, Kaku Swami, Naru Garkumatun Naru Ante Maru Chetul don't get Ramul one of Yakra children Runda Chetulunta. అంతే కాకుండా గరుకవంతుడు రామచంద్ర స్వామి పరివారం ఎక్కడ మనం చూడు. ఇది ఏంటంటే భద్రాద్రి సీతారామచంద్ర స్వామి పరివార విశేషం అండి. మరి ఎక్కడా కూడా ఇలాంటి స్వామిని మనం దర్శించం. ఒక భద్రాచలంలో తప్ప. ఏంటంటే రాముల వారు లక్ష్మణ స్వామి సీతమ్మ వారు అరణ్యవాసం చేశారు మనకందరికీ తెలుసు. అని ఎక్కడి నుంచి ఎక్కడ వరకు చేశారంటే ఆ సేతు హిమాచలం అండి మొత్తం భరతఖండమంతా కూడా ఘోరమైనటువంటి అరణ్యంలో చాలా కష్టకరమైనటువంటి అరణ్యవాసం చేశారు. అంటే కాళ్ళకు చెప్పులు కూడా లేకుండా చేసేటువంటి అరణ్యవాసం. సో అలా అరణ్యవాసం చేస్తూ 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 వాళ్ళు ఒక క్షేత్రానికి వచ్చారండి. అది గౌతమి నదీ తీరం. గౌతమి నదంటేనే చాలా విశేషమైనటువంటి పుణ్యనది. ఎందుకంటే అది సంకానొక్కప్పుడు సాక్షాత్ విరజానది. విరజాది ఎక్కడ ఉంటుంది అంటే వైకుంఠంలో ఉంటుంది. సో వైకుంఠంలో ప్రతిరోజు సాక్షాత్ శ్రీమన్నారాయణుడు మహాలక్ష్మి స్నానం చేసేటువంటి నది ఏంటంటే విరజానది. సో విరజానదే భూలోకానికి ఉకానొక్కప్పుడు సాక్షాత్ గౌతమి నదిగా వచ్చినటువంటి పుణ్యనదండి. అంతేకాకుండా ఆ నదిని మనం గోదావరి నది అని కూడా అంటాం. స్వామివారు కొన్ని మాసాల నదీ తీరంలో ఉన్నారు. అంటే వాళ్ళకు ఒక చిన్న ఆశ్రమం ఉండేది.
ఆశ్రమం పక్కనే ఈ నది పారుతూ ఉండేది. ఆశ్రమం ఎదురుగా ఒక పెద్ద రాయి ఉండేది. అంటే స్వామివారు ప్రతిరోజు ఆ రాయి మీద కూర్చొని ధ్యానం చేసేవారు. అలా వాడు ధ్యానం చేస్తూ చేస్తూ వాళ్ళకి ఎలా అనిపించిందంటే ఆ స్వామివారు చాలా హాయిగా అనిపించింది. అంటే సాక్షాత్ వైకుంఠాన్ని గుర్తు చేసింది. స్వామివారు వైకుంఠంలో ఉండి ఎలా ఉంటారండి అంటే చెప్తున్నారు, శాంతాకారం భుజగ జగనం పద్మనాభం తుదేశం విశ్వాధారం గగన చతురుషం మేఘబద్ధం శుభాంగం అంటున్నారు. అంటే ఆ స్వామివారు వైకుంఠంలో ఉన్నప్పుడు ఆయన చాలా శాంతంగా ఉండేటువంటి శాంతమవుతాయి. ఆ శేషవాహనం మీద మహాలక్ష్మీ సమేతుడై ఆ చతుర్బాహులతో ఉండేటువంటి సమయం ఎలాంటిదంటే చాలా సంతోషంగా ఆనందంగా ఉండేటువంటి స్థితి. ఇక్కడ ఆశ్చర్యం ఏంటంటే ఆ స్వామివారు రాయి మీద కూర్చొని ధ్యానం చేసినా కానీ ఆయనకి సాక్షాత్ వైకుంఠంలో అనిపిస్తూ ఉంది. అప్పుడు తాను తన దివ్య దృష్టిలో చూశారు. దివ్య దృష్టిలో చూసినప్పుడు భద్ర మహర్షి అనేటువంటి మహర్షి రామ స్వామివారికి రాతి రూపంలో సేవ చేస్తున్నారు. స్వామివారు చాలా సంతోషించి ఆయనకు వరం ఇచ్చారు. స్వరం ఏంటంటే, నువ్వు నాకు వైకుంఠాన్ని గుర్తు చేశావు కాబట్టి నీకు మరొక జన్మలో కూడా నా దర్శన భాగ్యాన్ని కల్పిస్తాను అనేటువంటి వరం ఇచ్చాను. అయిపోయింది, కొన్ని వేల సంవత్సరాలు గడిచిపోయాయి. రామావతారం కూడా సమాప్తి అయింది. అవతారం పూర్తయిన తర్వాత స్వామివారు తన స్వస్థానం అయినటువంటి వైకుంఠం చేరుకున్నారు. సో కొన్ని వేల సంవత్సరాల తర్వాత భద్ర మహర్షి మళ్ళీ జన్మించారండి. అదే క్షేత్రంలో గోదావరి నదీ తీరంలో భద్రాద్ర క్షేత్రంలో జన్మించారు. కొన్ని సంవత్సరాలు అయ్యాయి. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే రాములు వారు దర్శనం కావాలి అని తపస్సు చేస్తున్నారు. కాకపోతే రామచంద్ర స్వామి వారు ఇప్పుడు రాముడిగా లేరు, ఆయన సాక్షాత్ శ్రీమన్నారాయణుడిగా వైకుంఠంలో ఉన్నారు. కాకపోతే వరం ఇచ్చారు కాబట్టి ఇప్పుడు ఆయనకి దర్శనం ఇవ్వాల్సింది. అందుకోసం ఏం చేశారంటే ఆ స్వామివారు తన యథాస్థితి అంటే చతుర్బాహులతో శంఖచక్రాలతో ఆ వైకుంఠం నుంచి బయటకు వచ్చారు. అంటే వైకుంఠం అంటే సప్తద్వారాలు సప్తప్రాకారాలు దాటి బయటకు వచ్చారు. సో వైకుంఠం అనేటువంటి క్షేత్రం అండి సప్తద్వారాలు సప్తప్రాకారాలతో కూడిండేటువంటి క్షేత్రం. ఆ స్వామివారు బయటకు రాగానే ఏం చేశారంటే ఆ శంఖాన్ని చక్రాన్ని అటు ఇటు చేసుకున్నారు. సో మామూలుగా వెంకటేశ్వర స్వామికి ఎడం చేతిలో శంఖు ఉంటే కుడి చేతితో సుదర్శన చక్రం ఉంటుంది. కాకపోతే భద్రాదరావుల వారికి కుడి చేతితో శంఖు ఎడం చేతిలో చక్రం ఉంటుంది. అంతేకాకుండా రాముడుగా దర్శనం ఇవ్వాలి కాబట్టి ఆయనకి రెండు చేతుల్లో ఏం చేశారంటే ధనుర్బాణాలు పట్టుకున్నారు. అంటే ఆ స్వామివారు భద్ర మహర్షి కోసమై భద్రాద్ర క్షేత్రంలో గోదావరి నదీ తీరంలో ఈశ్వరూపంతో దర్శనమిచ్చారు కాబట్టి అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎప్పటి వరకు కూడా సాక్షాత్ శ్రీ రామనారాయణ స్వామిగా ఇడీ విశ్వాన్ని రక్షిస్తూ ఉండే మహాస్వామి ఆ భద్రాద్రి రాముల వారు. సో భద్రుడు అంటే ఎప్పుడూ రక్షించేవారు. అంతేకాకుండా ఆయన పేరు రామనారాయణ స్వామి అని అంటున్నారు. అంటే రెండు స్వరూపాలు ఉన్నాయి కాబట్టి రామనారాయణ స్వామి, ధనుర్బాణాలు ఉన్నాయి కాబట్టి రాములవారి స్వరూపం, శంఖ చక్రాలు ఉన్నాయి కాబట్టి నారాయణ స్వరూపం. ఎక్కడ రాముల వారు ఉంటారు అక్కడ సీతమ్మ వారు ఉంటారు, లక్ష్మణ స్వామి ఉంటారు, ఆంజనేయ స్వామి ఉంటారు. ఎక్కడ సాక్షాత్ శ్రీమన్నారాయణుడు అక్కడ గరుకమంతు ఉంటారు. అందుకే అందుకోసం ఈ పరివారమే సీత రక్షణ హనుమ గరుడ సమేత రామనారాయణ స్వామి. జై బోలో రామచంద్ర భగవానికి. అంటే ఒకనొకప్పుడు ఆయన భద్రాద్రికి వైకుంఠం నుంచి భద్ర మహర్షి కోసం భద్రాద్రికి వచ్చారండి. సో ఈరోజు మళ్ళీ ఏం చేశారంటే మనందరి కోసం భద్రాద్రి నుంచి బయలుదేరారు. అంటే మా ఆలయం వారు 2016లో భద్రాద్రి వారిని ప్రాప్తం చేశారు. ఇలా మేము ఆలయం కట్టుకోతున్నాం కాబట్టి మాకు ఉత్సవ మూర్తులను విశేషమైనటువంటి పూజలు నిర్వర్తించి మా ప్రసాదంగా అందించాలని ప్రార్థన చేశారు. సో భద్రాద్రి వారు ఆ ప్రార్థన అంగీకరించారు. అంగీకరించి మేమేం చేశామంటే 2016 April 15th ఆ రోజు శ్రీరామనవమి ఇండియాకి వెళ్ళారు, భద్రాద్రికి వెళ్ళారు. అంటే శ్రీరామనవ రోజు భద్రాద్రిలో సీతారాముల వారి కళ్యాణం చూశామండి. అంటే ప్రపంచంలో అంతకంటే వైభవంగా జరిగేటువంటి కళ్యాణం మనం ఎక్కడా చూడమండి. అంత వైభవోపేతంగా జరిగేటువంటి కళ్యాణం భద్రాద్రి సీతారాముల వారి కళ్యాణం సీతారామనవ రోజు. ఆ నవం అయిన తర్వాత మరుసటి రోజు దశమి రోజు ఏం చేస్తారంటే స్వామివారికి రాముల వారికి పట్టాభిషేకం చేస్తారు. సో ది అదర్డే అంటే April 17, 2016 చేశారంటే ఆ స్వామివారికి విశేషమైనటువంటి పూజలు నిర్వర్తించి ముందుగా గోదావరి నదిలో అభిషేకాలు చేసి ప్రధాన ఆలయంలో విశేషమైన పూజలు నిర్వర్తించి మనకు ప్రసాదంగా అందించారు.
మేమేం చేసామంటే 10 మంది అర్చక స్వాములు ఈ స్వామివారు స్వీకరించారు. ఆయన వదిలేదు తీయవచ్చు. స్వామివారు స్వీకరించారు. సో స్వామివారు స్వీకరించిన తర్వాత సో రాములు వారు మరొక సంకల్పమైంది. సో ఏంటంటే అమెరికాకు రాకముందు 108 దివ్య దేశాలు సందర్శించి రావాలనేటువంటి ఒక సంకల్పమైంది. అంటే ఏంటి 108 దివ్య దేశాలు అంటే ఆ మహావిష్ణువుకి సంబంధించి 108 క్షేత్రాలు అవి మన భారతదేశంలో ఉంటాయండి. దివ్య దేశాలు ఎక్కడికి ఉంటాయంటే నదీ తీరాల్లో, సముద్ర తీరాల్లో, పర్వతాల మీద, అరణ్యాల్లో ఉండేటువంటి ఆలయం. దీని చరిత్ర ఏంటంటే 5000 సంవత్సరాల చరిత్ర ఉండేటువంటి ఆలయం. వైష్ణవ సంప్రదాయంలో 5000 సంవత్సరాల క్రితం గురువులు ఉండేవారు, ఆళ్వార్లు ఉండేవారు. సో వీళ్ళు ఏమంటారు, ద్వాదశ ఆళ్వార్లు అంటారు. ఈ ఆళ్వార్లు ఏం చేశారంటే ఈ ఆలయాలన్నీ సందర్శిస్తూ వెళ్ళారండి. ఎక్కడికి పోయారో స్వామి గురించి కొన్ని పాటలు పాడుతూ వెళ్ళారు. ఈరోజు పాటలు ఏమయ్యాయంటే 4000 దివ్య ప్రబంధం అంటారు. ఇది తమిళ భాషలో ఉంటుంది. 4000 పాశరాలతో ఉండేటువంటి ప్రబంధం అంటే. సో మనం ప్రతి వైష్ణవ ఆలయాల్లో ఈ ప్రబంధ భారాన్ని చేస్తూ ఉంటాం. అంటే ఈ 4000 పాశురాల్ని ఆధారంగా చేసుకుని ఇవి దివ్య దేశాలను ఐడెంటిఫై చేశారు. ఈ దివ్య దేశాలు ఎక్కడున్నాయంటే మొత్తం భరతఖండం అంతా ఉన్నాయట. అంతేకాకుండా ఈ 108 దివ్య దేశాల్లో మనం 106 క్షేత్రాలని శరీరంతో చూడగలం. ఇక్కడ 2 క్షేత్రాలని మనం శరీరంతో చూడలేము. సదేదంటే ఒకటి పాల సముద్రం, ది ఓషన్ ఆఫ్ క్షీరసాగరం అంటాం. ఇంకొకటి పర్వపదం అంటాం, సాక్షాత్ వైకుంఠం అంటే. అంటే క్షీరసాగరానికి కానీ వైకుంఠానికి కానీ మన శరీరంతో చూడలేము. ఇంక మీద 106 క్షేత్రాలు స్వామివారి సంకల్పంతో సో యాత్ర ప్రారంభమైంది. 108 దివ్య దేశ యాత్ర అండి. 17 April 2016 భద్రాద్రి నుంచి ప్రారంభమైంది. మేమేం చేశామంటే 22 సీటర్స్ బస్సు హైర్ చేసి 10 సీట్స్ తీసేసాము. తీసే స్వామివారికి ఒక వంటం చేసుకున్నాం. గ్రోజరీస్ అన్ని బస్సులో నింపుకున్నాం. 10 మంది అర్చక స్వాములతో ఇద్దరు డ్రైవర్లు హైర్ చేశాం డే అండ్ నైట్ కోసం. సో యాత్ర ప్రారంభమైంది. స్వామివారు వెంటలేదు అంటే ఇవి యాత్ర చేసేప్పుడు ఏం చేయాలిగా మేము 2016లో 2000+ ఫ్యామిలీస్కి కమ్యూనికేట్ చేశాం. ఏంటంటే దివ్య దేశ యాత్ర చేస్తున్నాం, 108 దివ్య దేశాలు కాబట్టి మీరు దీన్ని స్పాన్సర్ చేయండి, మీ గోతనావలు ప్రతి క్షేత్రంలో చదివి మీకు సంకల్పాలు చేసి పూజలు చేసుకొస్తామని సంఘం కమ్యూనికేషన్ చేస్తే దాంట్లో 10% అంటే 200+ ఫ్యామిలీస్ రెస్పాండ్ అయ్యారు. సో రెస్పాండ్ అయ్యి వాళ్ళు ఏమన్నారంటే, గురువు గారు పక్క వీధిలో ఉండేటువంటి ఆలయానికి పోవాలంటే మేము ప్లాన్ చేసుకోవాలి. సో ఎందుకంటే భార్య ఎవరు తిరుగుతూ పనిచేస్తున్నాం మెకానికల్ లైఫ్. సో వీకెండ్స్ వస్తే పిల్లల కిడ్స్ యాక్టివిటీస్. సో పక్క వీధిలో ఉండేటువంటి ఆలయానికి పోవాలంటే కొన్ని మాసాలు పడుతున్నాయి. దివ్య దేశాలు అంటున్నారు, మొత్తం భారతదేశం అంది ఉంది అంటున్నారు. ఇవి మనం చూడగలమా? సో ఫిజికలీ నాట్ పాసిబుల్ అండి. అదే కాకుండా మాకు ఈ దివ్య దేశాల గురించి తెలియదు అన్నారు. అంటే మన దురదృష్టం ఒక్కసారి యోచించేయండి. ఎంత దురదృష్టం అంటే 5000 సంవత్సరాల నుంచి ఇప్పటికీ ఏమైనా ఉన్నాయంటే ఆలయాలు తప్ప ఏమి లేదండి. మనకు అన్నీ చెప్పారండి, ఆలయాలను పక్కన పెట్టేశారు. కంప్లీట్లీ ఇగ్నోర్డ్ అవుట్ టెంపుల్స్ అంటే. సో అంటే మనకి తెలియదు చూడండి, ఇన్ని సంవత్సరాలు అయింది మన 5000 సంవత్సరాల నుంచి మన దేశంలో ఉండే ఆలయాలు మనకు తెలియదు అంటున్నాం. అంటే దీని గురించి మనకి పరిజ్ఞానం లేదు, మనకెవరు చెప్పలేదు. అంటే ఈ ఆలయాలు వీళ్ళు ఏమన్నారంటే, గురుగారు ఈ ఆలయాలు తెలియదు మాకు, ఏదైనా జస్ట్ ప్లీజ్ టెల్ అస్ సంథింగ్ అబౌట్ దివ్య దేశంస్ అన్నారు. సో అందుకోసం ఏం చేశారంటే మన వాలంటీర్స్ ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేశారు, 200+ ఫ్యామిలీస్. సో ప్లాస్ గ్రూప్ క్రియేట్ చేసి మా షెడ్యూల్ ఎలా ఉన్నారంటే రోజు పొద్దున్న స్వామివారికి అభిషేకాలు అయితే. అంటే ఈ దివ్య దేశాలన్నీ ఏంటంటే అన్నీ ఈ నదీ తీరాల్లో ఉంటాయి. సో మెజారిటీ ఆఫ్ ద టెంపుల్స్ ఆర్ లొకేటెడ్ విత్ ప్లాంక్స్ అది రివర్స్. పొద్దునే అభిషేకం చేసిన తర్వాత ఆలయానికి తీసుకొని పోతే అక్కడ స్వామివారు ఏం చేసేవంటే అర్చన చేసేవాడు ప్రధానంగా అక్కడ అర్చక స్వామి. అదైన తర్వాత మనం వంట చేసే స్వామివారికి నైవేద్యం పెట్టి ఇంకొక దివ్య దేశానికి వెళ్ళాము. సో ఇలా సో రోజు మనకి షెడ్యూల్ ఉండేదండి. సో అంతేకాకుండా రోజు అభిషేకాలు చేసేటప్పుడు ఈ పిక్చర్స్ కావచ్చు, గోపురాలు కావచ్చు, ప్రాకారాలు కావచ్చు, ధ్వజస్తంభాలు కావచ్చు, పుష్కరణి కావచ్చు, ఇవన్నీ ఫోటోలు తీస్తూ వాడుకొని సంతి ఒక 4 లైన్లు ఆ దివ్య దేశం గురించి చెప్తూ పోస్ట్ చేస్తూ వెళ్ళాం. మన ఆంధ్రలో 2 దివ్య దేశాలు ఉన్నాయండి. ఒకటి కర్నూలు అండి, అహోబిలం లక్ష్మీ నరసింహస్వామి ఆలయం అండి. పర్వతం మీద ఉండేటువంటి ఆలయం మన ఆర్థిక దివ్య దేశం. తర్వాత మనకి తిరుపతి అండి, సాక్షాత్ వెంకటేశ్వర స్వామి దేవస్థానం. సో అది కొండ మీద ఉండేటువంటి ఆలయం మన ఆర్థిక దివ్య దేశం అండి. ఈ 2 దివ్య దేశాలు మన ఆంధ్రలో ఉంటే మెజారిటీ ఆఫ్ ది దివ్య దేశం సార్ ఇన్ తమిళనాడు. సో తమిళనాడులో ఎక్కడ ఉంటాయంటే శ్రీరంగం అంటే 80% ఆఫ్ ది టెంపుల్స్.
సచిరంగం, కాంచీపురం, తిరునల్వేలి, కుంభకోణం, చెన్నై ఈ ప్రాంతాల్లో ఉండేటువంటి ఆలయాలు. సో ఒక్క ఆలయం తీసుకుంటాం తమిళనాడు నుంచి. సో శ్రీరంగం అండి, శ్రీరంగం ఎక్కడుంటుందంటే తిరిచి పక్కన ఉంటుందండి, కావేరి నదీ తీరంలో ఉండేటువంటి ఆలయం అండి. దీని భూ వైకుంఠం అంటారు. ది ఓన్లీ టెంపుల్ ఇన్ ఆన్ ది అర్త్ విచ్ ఈస్ హ్యావింగ్ సెవెన్ ప్రాకారమ్స్ అండ్ సెవెన్ ద్వారమ్స్ అస్ వైకుంఠం ఇన్ శ్రీరంగం. అందుకోసమే దాని భూ వైకుంఠం అంటారు. ఒక్కసారి మనము ఆలయం చూసినట్టయితే ది సైజ్ ఆఫ్ ది టెంపుల్ అండి, ది ఆర్కిటెక్చర్, ది స్కల్ప్చర్, ది వెయిట్, ది లిఫ్టెడ్ సో హై, సో అన్బిలీవబుల్ అండి. కాదండి, 5,000 సంవత్సరాల క్రితం కట్టిండేట ఆలయం అండి. జస్ట్ ఇమాజిన్, దర్ ఇస్ నో టెక్నాలజీ, నో మిషన్స్ ఆఫ్ దట్ టైమ్ అండి. ఈవెన్ దో దే బిల్డ్ సచ్ ఎ బిగ్ బిగ్ టెంపుల్స్ అండి, హౌ ఇట్స్ పాసిబుల్ అండి. అంతేకాకుండా ధర్మో రక్షతి రక్షిత అనే కాన్సెప్ట్తో మనం ధర్మాన్ని రక్షణ చేసినట్టయితే ఆ ధర్మం మనం రక్షిస్తుందనే కాన్సెప్ట్తో 1 పర్సన్ ఫ్రమ్ ఈచ్ ఫ్యామిలీ సాక్రిఫైస్ ఆల్ ది లైఫ్ ఫర్ ది కన్స్ట్రక్షన్ ఆఫ్ ది టెంపుల్స్ అండి. సో దట్ ఇస్ ది రిజల్ట్ ఆఫ్ ద బిగ్ బిగ్ టెంపుల్స్ అండి. మనకంటే ఎక్కువ ఫారినర్స్ ఆలయాన్ని చూస్తున్నారు. సో వాళ్ళు ఏమంటున్నారంటే దీస్ టెంపుల్స్ ఆర్ నాట్ బిల్డ్ బై హ్యూమన్ బీయింగ్స్ అంటున్నారండి. దాంతోపాటు ఇంకో మాట కూడా అంటున్నారు, దీస్ టెంపుల్స్ ఆర్ టోటలీ బిల్డ్ బై ఏలియన్స్ అంటున్నారండి. జస్ట్ ఇమాజిన్ ది బ్యూటీ ఆఫ్ దట్ టెంపుల్స్ అండ్ హౌ ఇట్ బిట్ బిల్ అండి, ఎలా ఉండొచ్చు అండి ఆలయం. ఇవన్నీ మన దేశంలో ఉండేటువంటిది, అంతేకాకుండా 1,000 సంవత్సరాల నుంచి ఉండేటువంటి ఆలయాలకి అక్కడి నుంచి మనము సార్ మనం తర్వాత అక్కడి నుంచి మనం శ్రీరంగం అయిన తర్వాత త్రివేంద్రం అండి, అనంతపద్మనాభ స్వామి ఆలయం అండి, సువర్ణాతి దివిదేశం, వెరీ ఫెమిలియర్ ఫేమస్ రిచెస్ టెంపుల్ ఇన్ ది వరల్డ్. అక్కడి నుంచి మనం వెస్ట్ ఆఫ్ కంట్రీకి పోతే కంప్లీట్లీ వెస్ట్ ఆఫ్ కంట్రీ ద్వారకా. సో ద్వారకాలో ఉండే శ్రీకృష్ణుడు ఆలయం ఉంది. ఈ ఆలయం ఎలా ఉంటుందంటే ఇట్స్ కంప్లీట్లీ లొకేటెడ్ ఇన్ ది బ్యాంక్స్ ఆఫ్ ది ఓషన్. ఆల్సో ఇంకొక విశేషం ఏంటంటే రివర్ గోముఖి అండ్ ఓషన్ ఆర్ టుగెదర్. లార్డ్ కృష్ణా స్పేస్ ఉంది వనాతి దివిదేశం. అక్కడి నుంచి ఇఫ్ యూ గో టువర్డ్స్ నార్త్ ఆఫ్ కంట్రీ ఉత్తరాఖండ్ బద్రీనాథ్. సో బద్రీనాథ స్వామి ఆలయకి వెళ్ళేటప్పుడు మనం ఏంటంటే గోవర్ధన్ ఇది బృందావని ఈ ఉత్తరప్రదేశ్లో ఈ ద్వారా వెళ్తామండి. ఇది అవన్నీ దివిదేశం అంటే బద్రీనాథ స్వామి క్షేత్రానికి పోయినట్టయితే మనకు అనిపిస్తుంది అంటే మనం ఎక్కడో వేరే లోకంలో ఉన్నామో అనిపిస్తుంది. సో ఇదేంటంటే కంప్లీట్లీ కవర్డ్ బై ది పీక్స్ ఆఫ్ హిమాలయన్ మౌంటైన్స్. అంతేకాకుండా అలకనంద అనేటువంటి నదీ తీరంలో ఉండేటువంటి ఆలయం ఉంది, వన్ ఆఫ్ ది దివిదేశం. అక్కడి నుంచి మనం నార్త్ ఈస్ట్ ఆఫ్ అవర్ కంట్రీకి వస్తే నేపాల్లో ఉండేటువంటి ముక్తినాథ స్వామి సాలగ్రామం అండి. గండకీ నదీ తీరంలో ఉండేటువంటి ముక్తినాథ స్వామి వన్ ఆఫ్ ది దివిదేశం. సో ముక్తినాథ స్వామి అంటే గండకీ నది వెరీ ఫేమస్ ఆస్పిషియస్, చాలా పుణ్య నదది. అందుకే సాలగ్రామాలు పుట్టేటువంటి నదండి ముక్తినాథ స్వామి. గజేంద్ర మోక్షం అంటే గజేంద్రునికి మోక్షం వచ్చిండేటువంటి స్థలం అండి గండకీ నదండి. అంతేకాకుండా సాలగ్రామం వైష్ణవ సంప్రదాయంలో ప్రతిరోజు మనకు స్వామి సాలగ్రామాలకి శంఖాన్ని పూజ చేస్తాం. అదే సాక్షాత్ విష్ణు నివాసం అంటున్నాం సాలగ్రామం. అంటే మన సైంటిఫిక్ స్టేట్మెంట్స్లో ఏం చెప్తున్నా అంటే ది ఫస్ట్ లివింగ్ ఆర్గాన్ అనేది ఒరిజినేటెడ్ ఫ్రమ్ వాటర్ అంటున్నాం. సో మనం దశావతారం తీసుకుంటే ఫస్ట్ ఇన్కార్నేషన్ అనేది మత్స్యావతారం అండి, ఒరిజినేటెడ్ ఫ్రమ్ వాటర్ అండి. అంటే ఆ సాక్షాత్ మహావిష్ణు శిలారూపంతో నీటిలో సృష్టి చేసినటువంటి ఒక విచారం అండి. అంటే ది ఓన్లీ ప్లేస్ ఇన్ ది యూనివర్స్ వే సాలగ్రామ్స్ ఒరిజినేటెడ్ ఫ్రమ్ వాటర్ విత్ రివర్ గండకి వనాతి దివిదేశం. అక్కడి నుంచి అయోధ్య సరయూ నదీ తీరంలో ఉండేటువంటి రామజన్మభూమి వనాతి దివిదేశం. అక్కడి నుంచి నైమిషానం అగైన్ నార్త్ ఆఫ్ ఉత్తరప్రదేశ్ అండి, లక్నో నుంచి 90 కిలోమీటర్స్ దూరంలో ఉంటుందండి నైమిషారణ్యం. మనం సత్యనారాయణ వ్రతం చేసుకుంటే లాస్ట్లో 5 కథలు చదువుతాం, సూత సనకాది మహర్షి సంవాదం. సో ఎక్కడ జరిగింది అంటే నైమిషారణ్యంలో జరిగింది. అంతేకాకుండా సూత సనకాది మహర్షి సంవాదం ఏదే కావచ్చండి, భాగవతం కావచ్చు, మరొకటి కావచ్చు, అన్ని జరిగిండేటువంటి నైమిషారణ్యం. అంతేకాకుండా 33 కోట్ల దేవతలు ఇప్పటికీ ఉండేటువంటి క్షేత్రం నైమిషారణ్యం. వేదవ్యాసులు వేదాన్ని 4 భాగాలుగా విభాగించే క్షేత్రం నైమిషారణ్యం. అంతేకాకుండా గోమతి అనేటువంటి నదీ తీరంలో ఉండేటువంటి ఇవన్నీ కూడా మన దివిదేశాలు. అంతేకాకుండా ఈ స్వామివారు మన సీతారాముల పరివారం ఇక్కడ అన్ని ఈ ఆలయాలను అన్ని సందర్శించి అన్ని నదుల్లో అభిషేకాలు స్వీకరించి అక్కడ కన్క్లూజన్ పేరు చేశాం. మళ్ళీ ప్రదక్షిణాకారంగా భద్రాచలంకి వచ్చాం. భద్రాచలంలో యాత్ర కంప్లీట్ అయిందండి. సో వన్ మోర్ స్పెషాలిటీ ఆఫ్ ది దివిదేశం అండి, మీరు ఏ నది పేరు చెప్తారో ఇండియాలో చెప్పండి. గంగా, తుంగ, యమున, గోదావరి, పంప, భగీరథి, ఏ నది పేరు చెప్తా ఈ నదులన్నీ కూడా ఏదో ఒక దివిదేశంలో పాడుతున్నారు. అంటే మన స్వామివారి పరివారం అన్ని నదుల్లో అభిషేకాలు స్వీకరించారు. అంతేకాకుండా ఇంకొక మిరాకల్ అండి, ఇఫ్ ఇట్ ఆల్ ది మ్యాప్ ఆఫ్ ఆల్ దీస్ దివిదేశంస్ అండి, ఎలా ఉంటుందంటే రాముల వారు ధనుసు పట్టుకొని నిలబడుకుంటే ఎలా ఉంటుందో ఆ షేప్తో వస్తుంది. సదండి మళ్ళీ మన ఆలయాలు, ఆ ఆలయాలు అన్ని సందర్శించి వచ్చింది ఎటువంటి మన సీతారాముల పరివారం. సో ఆయన మనం ఈరోజు రోజు ఈ వాట్సాప్ గ్రూప్లో ఈ 200 ఫ్యామిలీస్ పోస్ట్ చేస్తూ వచ్చాం. ఫైనలీ వాళ్ళకి ఎలా అనిపించింది అంటే వాళ్ళు కూడా మాతో పాటు దివిదేశ యాత్ర చేసినంత అనుభూతి కలిగింది. సో యాత్ర పూర్తి అయిన తర్వాత వాళ్ళు ఒక రిక్వెస్ట్ పెట్టారు,
ఏంటంటే గురువు గారు ఈ స్వామివారు ఆలయం చేరుకునే ముందు మా కళ్యాణం చేసే భాగ్యం కల్పించాలని స్వామివారిని ప్రార్థన చేశారు. అంటే ఉత్సవమూర్తులు అండి, ఉత్సవమూర్తులు మన ఇంటికి వచ్చి కళ్యాణం చేసే కాన్సెప్ట్ మన పాస్ట్ గత చరిత్రలో లేదండి. అదేంటంటే సాక్షా సీతారాముల వారి సంకల్పంతో ఈ స్వామివారు ఏంటంటే హీఈస్ ఆన్ ది వే టు రీచ్ ది టెంపుల్. సో దాని ఫలితంగా ఏంటంటే 1008 సీతారామ కళ్యాణ యాత్ర అనే సంకల్పం బయటకు వచ్చింది. అక్టోబర్ 14, 2016 యాత్ర ప్రారంభించా, పరిపూర్ణంగా 3 సంవత్సరాలు అయ్యా. 3 సంవత్సరాలు అయిన తర్వాత ఈ రోజు మనకి స్వామివారి ఇంటికి వచ్చారండి. 898 కళ్యాణం చేసే భాగ్యాన్ని కల్పించి ఈ రోజు మనం సీతారాముల వారు కళ్యాణం చేస్తున్నాం. జై బోలో సీతారామ చంద్ర భగవానికి. మనం ఇప్పుడు కళ్యాణానికి వచ్చినట్టయితే ముందుగా మనం విశ్వక్సేనుల వారు పూజ చేశాం. సో విశ్వక్సేనుల ఎవరు అంటే అన్ని విఘ్నాలని దూరం చేసే మహాస్వామి. అంటే ఇక్కడ అన్ని విఘ్నాలని దూరం చేసే మహాస్వామి విశ్వక్సేనుల వారు అంటున్నాం. మనకి ఇక్కడ కన్ఫ్యూజన్, గణపతివుడు విశ్వక్సేనులు అంటున్నాం, గణపతివుడు సో వెరీ సింపుల్ అండి, అదర్ నేమ్ ఆఫ్ గణపతి. సో వైష్ణవులందరూ విశ్వక్సేన అనే పేరుతో పూజ చేస్తే అందరూ గణపతి అనే పేరుతో పూజ చేస్తారు. అంటే ఇలా ఎలా ఉంటుందంటే మిల్క్ ఇస్ ఎ సింగిల్ ప్రోడక్ట్, వెనెవర్ ఇట్ కన్వర్ట్స్ ఇంటూ కర్డ్స్ ఆల్ ది ప్రాపర్టీస్ కెమికలీ చేంజెస్ ద వన్ ప్రోడక్ట్ ఇన్ టూ డిఫరెంట్ ఫార్మ్స్. సో విశ్వక్సేన వైష్ణవులందరూ విశ్వక్సేన అని పిలిస్తే ఇంకందరూ గణపతి అని పిలుస్తారు. అంటే గణపతి విశ్వక్సేన ఎలా ఉంటారంటే వాళ్ళు ఒకలా ఉంటారు. సో ఇట్ లుక్స్ డిఫరెంట్. అంటే విశ్వక్సేన వారు ఎలా ఉంటారంటే చెప్తున్నారు, విశ్వక్సేనం చతుర్బాహం శంఖ చక్ర కదాధరం ముకుందద్వాన హృదయం విశ్వక్సేనం నమామ్యహం అంటున్నారు. విశ్వక్సేనులు ఎక్కడ ఉంటారంటే వైకుంఠంలో ఉంటారు. వైకుంఠంలో ఎక్కడ ఉంటారంటే ముకుంద ద్వారం అనేటువంటి ద్వారం అండి, మహావిష్ణువు చాలా దగ్గరగా ఉండేటువంటి ద్వారం అండి, ఆ ద్వారంలో ఉంటారు విశ్వక్సేనులు. అని ఎలా ఉంటారంటే సూత్రపతి సమేతాయ విశ్వక్సేనాయ మంగళం అంటున్నారు. ఆయన భార్య పేరు సూత్రపతి. అంతేకాకుండా చతుర్బాహం అంటున్నారు, 4 చేతులతో ఉండేట మహాస్వామి విశ్వక్సేనుల వారు. 2 చేతుల్లో శంఖ చక్రాలు ఉంటే ఒక చూపుడు వేలలో చూపిస్తూ ఉంటారు. అంటే ఆ చూపుడు వేలతోనే అన్ని విఘ్నాలని దూరం చేసేటువంటి మహాస్వామి. అంటే మనకి ఎంత హెచ్చరిస్తూ ఉంటారు ఎప్పుడు, కీప్ కాషనింగ్ ఇస్ ఆల్ ది టైం. ఎలా హెచ్చరిస్తూ ఉంటారంటే ఒకసారి మనం ఏమైనా తప్పుడు పని చేసాక వెళ్ళామనుకోండి, మన లోపల నుంచి ఎవరో ఒకరు చెప్తూ ఉంటారు, నాన్న తప్పుడు పోయి ఇది చేయకు అనేది ఒక్కొక్క కాషన్ ఇస్తూ ఉంటారు. సాక్షాత్ విష్ణు విశ్వక్సేన వారి హెచ్చరిక అది మనం విన్నామనుకోండి, సో రైట్ అవే ఆల్ ది అబ్స్టికల్స్ రిమూవ్డ్, సో మనం పక్కన పెట్టే అన్ని పోయినట్టే. సో అంటే ఆ చూపుడు వేలుతోనే అన్ని విఘ్నాలని దూరం చేస్తూ విశ్వాన్ని రక్షణ చేస్తున్నాడు మహాస్వామి విశ్వక్సేనుల వారు. అంతేకాకుండా ఆయన సమస్త విష్ణు సైన్యానికి సైన్యాధిపతి, నాయకుడు. ఆయన సదస్సు వైకుంఠంలో చాలా పెద్ద సదస్సు అండి. ఆ సదస్సులో ఉండేటువంటి స్వాములు ఎలా ఉన్నారంటే చెప్తున్నారు, ఎస్ దిరద భక్త్రాద్యాహ పార్షద్యా పరశ్వతం విఘ్నం నిఘ్నంతి దదతం విశ్వక్సేనందమాశ్రయ అంటున్నారు. దురద అంటే ఏనుగండి, వక్త్ర అంటే ముఖం అంటే. అంటే ఆయన సభలో ఎంతో మంది స్వాములు ఏనుగు ముఖంతో ఉండే మహాస్వామి అండి. అలాంటి సభకి నాయకత్వాన్ని వహిస్తూ ఇది విశ్వాన్ని రక్షిస్తూ ఉండే మహాస్వామి విశ్వక్సేనుల వారు. కాబట్టి ముందుగా విశ్వక్సేనుల వారు పూజ చేశాము. జై బోలో విశ్వక్సేన భగవానికి. తర్వాత ఏం చేశామంటే భగవత్ వాసుదేవ పుణ్యాహ్వాతనం చేశాం. సో పుణ్యాహ్వాతనం అంటే ఇకేం సాంస్కృత్ బిట్వీన్ శుద్ధ అండి, అంటే ప్యూరిఫికేషన్ అంట. శుద్ధి కోసంగా చేసేటువంటిది భగవత్ వాసుదేవ పుణ్యాహ్వాతనం. మనకి ఇంకో ప్రశ్న ఉండవు రావచ్చు, మనం శుద్ధిగానే ఉన్నాం కదా, స్నానం చేసుకున్నాం, శుద్ధమైన వస్త్రాలు ధరించాము, చాలా భక్తితో స్వామివారు కళ్యాణానికి వచ్చినాం. సో మనందరికీ ఆ స్వామివారు కళ్యాణం కోసం ఇన్వైట్ చేశారు, మనం కూడా ఎంతో భక్తితో శుద్ధితో మనం వచ్చి కూర్చున్నాం. ఇంకా మళ్ళీ ఇక్కడ శుద్ధి ఏంటి, ఇక్కడ అంటే ఒక నిమిషం యోచన చేయండి, మనం స్నానం చేసుకున్నట్టయితే ఓన్లీ ఫిజికలీ వీ కెన్ క్లీన్ అవర్ బాడీ, సో దట్ ఇస్ నాట్ సఫిషియంట్ ఆఫర్ ప్రేయర్స్ టు హిస్ లోటస్ ఫీట్. మనం ఆత్మశుద్ధి చేసుకోవాలి. ఆత్మశుద్ధి ఎలా చేసుకోగలము అంటే దిస్ భగవద్ వాసుదేవ పుణ్యాహవాచనం ఇది ప్రోసెస్ ఆఫ్ చేంజ్ స్పెయింగ్ అవర్ ఇంటర్నల్ బాడీ. అంటే ఆ కలిసి ఉండే 2 స్వాములు, 2 స్వాములు ఆవాహన చేశాం. ఒక పుండరీకాక్ష స్వామి, ఒక మహాసుదర్శన స్వామి. పుండరీకాక్ష స్వామి అంటే చాలా శక్తి కలిగినటువంటి మహాస్వామి. ఆయన ఏమంటున్నారంటే అపవిత్తపవిత్తో బాధర్వా వృత్తాంగతో బిబాస్పరేత్ పుండరీకాక్షం దాక్యాభ్యంతర శుచి అంటున్నారు. చూడండి, యస్పరేత్ పుండరీకాక్షం అంటున్నారు. మనం ఒక్కసారి భక్తితో పుండరీకాక్షాన్ని స్మరిస్తే చాలండి మనం శుద్ధి అవుతాం. అంత శక్తి కలిగినటువంటి స్వామి పుండరీకాక్ష స్వామి. అంతేకాకుండా మహాసుదర్శన స్వామి అండి, ఎప్పుడు మహావిష్ణు చేతిలో ఉండే మహాసుదర్శన చక్రం అండి. ఆయనకి ఎంత శక్తి ఉంటుందంటే నమ చక్రాగ విద్మహే తహత్వ ధీమహీ
తన్ను సుదర్శన ప్రచోదయాత్ అంటున్నాడు. సహస్రజ్వాల 1000 సూర్య భగవానులకు చోట కలిస్తే ఇది కూడా మహాసుదర్శనం అండి. ఒకసారి యోచించండి, కంప్లీట్లీ ప్యూరిఫై అవర్ సోల్ అండి. అంతేకాకుండా మనం భగవద్ వాసుదేవ పుణ్యాహ మంత్రాలను చదివాము. మంత్రం అంటేనే చాలా విశేషమైనటువంటి శక్తి కలిగిండేటువంటి. డ్యూరింగ్ చాంటింగ్ మంత్రాస్ ది వైబ్రేషన్స్ విచ్ ఆర్ ఫార్మ్ ఎంటర్స్ త్రో ఇయర్స్ క్లీన్స్ అవర్ ఇంటర్నల్ వాల్. అంత శక్తి కలిగిండేటువంటిది ఆ భగవద్ వాసుదేవ పుణ్యాహ వాచనం. అంతేకాకుండా ఆ జలంతో మనం శుద్ధి చేసుకున్నాం, పోక్షం చేసుకున్నాం. ఈ పూజా ద్రవ్యాలు కావచ్చండి, మన స్థలం కావచ్చు, మన గృహం కావచ్చు, మన ఆత్మ కావచ్చండి, పరిపూర్ణంగా మనం శుద్ధి చేసుకున్న తర్వాత ఏం చేశామంటే రక్షాబంధనం కట్టాం. సో రక్ష అగైన్ ఎ సాంస్క్రిట్ వర్డ్ విత్ మీన్స్ ప్రొటెక్షన్. ఇక్కడ ఏం చేశాము, రాముల వారికి ఒక రక్ష, సీతమ్మ వారికి ఒక రక్ష కట్టాం. ఎవరికి రక్ష అంటే మనకంటే. ఒక్క నిమిషం యోచించండి, జస్ట్ థింక్ ఫర్ ఎ మినిట్ అండి. ప్రతిరోజు మన పనులను సక్రమంగా చేసుకోగలుగుతున్నాం, డే టు డే యాక్టివిటీస్. సో వీఆర్ డూయింగ్ వెరీ సక్సెస్ఫుల్లీ. సో అవర్ జాబ్స్ అండి, మన ఉద్యోగాలు అండి, సక్రమంగా మనం చేసుకోగలుగుతున్నాం. మన పిల్లలు బయటికి వెళ్తున్నారు, స్కూల్స్కి వెళ్తున్నారండి, క్షేమంగా ఇంటికి వస్తున్నారు. మనం కూడా ట్రై చేస్తున్నాం, ఫ్లై చేస్తున్నాం, క్షేమంగా ఇంటికి వస్తున్నాం. రాత్రి పడుకుంటే పొద్దున్న లేస్తున్నాం. అంటే ఒకసారి యోచించేది, రాత్రి పడుకుంటే పొద్దున్న లేసే గ్యారంటీ లేదు. సో మనం ఎలా చేయగలుగుతున్నామంటే పరిపూర్ణమైనట్టు భగవద్ రక్ష. అంటే రక్ష అనేటువంటిది ఎన్ని రోజులు మనతో ఉంటుందో అన్ని రోజులు ఎలా ఉంటామని. ఆ రక్ష అనేటువంటిది ఎప్పుడు లేదో మనం లేదట. అందుకోసం ఈరోజు ఆ భగవద్ సాక్షాత్ భద్రాద సీతారామచంద్ర స్వామి వారు మనకు మంచి అవకాశం ఇచ్చారు. ఏంటంటే కళ్యాణం చేసేటువంటి భాగ్యాన్ని ఇచ్చారు కాబట్టి మనం స్వామివారిని అవ్వని ప్రాప్తం చేశాం. స్వామి ఏమి ఎన్ని రోజులు జీవించిందావా, అన్ని రోజులు మీ రక్ష కావాలి అని చెప్పి స్వామివారికి రావ అమ్మవారికి రక్షలు కట్టాం. జై బోలో సీతారామచంద్ర భగవానికి. తర్వాత ఏం చేశామంటే స్వామివారికి ఒక యజ్ఞోపవీత ధారణ చేశాం. ఏంటి యజ్ఞోపవీతం అంటే ఇది కమిట్మెంట్. ఏం కమిట్మెంట్ అంటే చూడండి, ఆ భగవంతుడు ఈ జన్మ ఇచ్చారు, దాంతోపాటు మనకి ఏమేమి కావాలన్నీ కంఫర్ట్స్ ఇచ్చారు. ఒకరోజు ఒక సంవత్సరమే కాదండి, మనం ఎన్ని రోజులు జీవించడం అన్ని రోజులు వీఆర్ ఎంజాయింగ్ హిస్ కంఫర్ట్స్ అండి. అంటే కనిష్టమైనటువంటి ఆయన పాదాలకు దండం పెట్టుకునే కమిట్మెంట్ అంటే ఎవరు చేయగలరు. రోజు కమిటెడ్గా డెడికేటెడ్గా నో కాంప్రమైజ్ ఎవరు ప్రతిరోజు ఆ స్వామివారి పాద చేయాలి ఎవరు చేయగలరు అంటే యజ్ఞాన్ని ధరించే వాళ్ళు ఆ కార్యం చేయాలి. ధరిస్తే ఒక డెడికేషన్ కమిట్మెంట్ అంటే మనం ఈరోజు దీపం పెడితే ఇంకో వారం పెట్టకపోవచ్చు, ఈరోజు పూజ చేస్తే ఇంకో వారం మనం చేయకపోవచ్చు. అంటే డెడికేటెడ్గా ప్రతిరోజు కమిటెడ్గా చేసేవాళ్ళు ఎవరంటే యజ్ఞోపవీత ధారణ చేసేవాళ్ళు చేస్తారు. అంటే కొన్ని సంప్రదాయాల్లో బ్రహ్మచర్యంలో కొన్ని ఒక యజ్ఞోపవీతం వేసుకుంటే గృహస్థాశ్రమం పేరు ఇంకొక యజ్ఞోపవీతం వేసుకుంటాం. సజీన కమిట్మెంట్, పెళ్ళైన తర్వాత భార్య భర్తలు ఇద్దరు కలిసి భగవత్పాద సేవ చేయాలి. అంతేకాకుండా జీవితాంతం కలిసి ముందుకెళ్ళాలి. ఆ ఇటు ఆ కమిట్మెంట్ వేసుకునేటువంటిది యజ్ఞోపవీతం. కాకపోతే ఇక్కడ రాముల వారండి. సో రామచంద్ర స్వామి వారికి అలాంటి ఆశ్రమాలు ఇవ్వండు. సో బ్రహ్మచర్యం కానీ, గృహస్థం కానీ, వానప్రస్థం కానీ, సన్యాసం కానీ, కాకపోతే ఆయన అనంతుడు. ఇటీ విశ్వాన్నే వ్యాపించింది మహాస్వామి. ఈరోజు సాక్షాత్ సీతామహానికి తల్లిని కళ్యాణం చేసుకుంటున్నారు కాబట్టి మనం పెళ్లి చేసుకుని ఎలా గృహస్థాశ్రమానికి వెళదామో ఈరోజు ఆయన సీతమ్మవారిని కళ్యాణం చేసుకునే టైం అనంతాశ్రమం అయినది అంటున్నారు. సో అనంతాశ్రమానికి వెళ్ళేటప్పుడు స్వామివారికి ఒక యజ్ఞం విధానం చేశారు. జైవో రామచంద్ర భగవానికి. ఇప్పుడు ఏంటంటే నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ప్రవరాలు అంటారు అది. సో ప్రవరం అంటే ఏంటంటే ఇగేని సాంస్క్రిట్ విత్ మీన్స్ ఇంట్రొడక్షన్. అంటే హూ ఇస్ రామ అండ్ హూ ఇస్ సీతామహ. అంటే మనకి ఏంటంటే రా సీతారాముల కళ్యాణం, భద్రాది సీతారాముల కళ్యాణం కొంచెం వ్యత్యాసం. ఇక్కడ మనం భద్రాది సీతారాము ఎలా చూస్తామంటే ఆయన అవతారం అయిన తర్వాత వైకుంఠం నుంచి వచ్చిండే స్వామి, రామనారాయణ స్వామిగా చతుర్బాహుకి వచ్చిండే స్వామి కాబట్టి ఆయన సాక్షాత్ విష్ణుమూర్తిగా మనం చూస్తాం. ఆ తల్లి సీతామహానకి తల్లి మహాలక్ష్మిగా మనం చూస్తాం. ఆ స్వామితో పాటు వచ్చింది కాబట్టి ఇప్పుడు మనం ప్రవరాలు చెప్పుకుందాం. సమానం తీసుకొని పెద్దమాల ముందుగా ఒకటి తీసుకొని, పెద్దమాల తీసుకొని మీరు ఒకటి తీసుకొని మీ ఆవిడకు ఒకటి ఇవ్వండి. అది పెద్దదండి, వాడికి ఇవ్వండి. సో మీరు ఒక మాల పట్టుకోండి, ఇంకొక పెద్దమాల పాపకి ఇవ్వండి, పాపకు మాల ఇవ్వండి. పెద్దమాల పట్టుకున్నా, మీరు ఒక వాళ్ళు పట్టుకుంటే బరువులు పెట్టుకోకుండా ఉండాలి. అనంత వేద జాగాధ్యాయనే అత్యుత పరబ్రహ్మణే ఆదినారాయణ పరవ్యూహ ప్రభాదే వందర్యామత్యావతార పంచాణ్యప్రవనాన్విత అత్యుత గోత్రోద్భవాగా పరబ్రహ్మ జన్మణో నత్రే.
ప్రద్యుమ్న శ్రవణ పుత్రాయ భక్తలోక పరివారణాయ కిరీట కటక కేయూరాది దివ్యాభరణ భూషణాయ ప్రసన్న పాణిజాతాయ స్వర్ణగరుడ వాహన రూఢాయ సాక్షాత్ శ్రీమన్నారూపాయ శ్రీ రామనారాయణ వరాయ దైవోలో రామనారాయణ భగవానికి. ఇక్కడ ఏంటి అంటే ఈ స్వామి అచ్యుత గోత్రానికి చేరింది మహాస్వామి. గోత్రాలన్నీ ఋషులతో కూడినటువంటి గోత్రాలు అండి. నేను ఏంటో అంటే పంచార్షిక ప్రభరాన్విత అంటున్నారు. ఐదుగురు ఋషులతో కూడినటువంటి గోత్రం అచ్యుత గోత్రం. ఆ స్వామివారు పరబ్రహ్మ అనేటువంటి వారి మనమనబడు, పరవాసుదేవ అనేటువంటి వారి మనబడు, ప్రద్యుమ్న అనేటువంటి కుమారుడు ఈ స్వామి. ఈ స్వామిని ఏమంటున్నారంటే భక్త లోక పరిపాలనాయ అంటున్నారు. అంటే అన్ని లోకాలని అందరు భక్తుల్ని సంరక్షిస్తుండేటి మహాస్వామి. అంతేకాకుండా కిరీట కటక కేయురాది ఆభరణాలతో ఉండేటువంటి మహాస్వామి. ప్రసన్న పాడిజాదాయం ఎప్పుడూ శాంతంగా ఉండే మహాస్వామి. స్వరణ గరుడ వాహనరుడా అంటే ఎప్పుడూ గర్గవంతుడు మహాస్వామి. అలాంటి స్వామి ఈరోజు మన ఇంటికి వచ్చారు. ఎలా వచ్చారంటే సాక్షా శ్రీ నారాయణ స్వరూపంతో వరుడిగా రామనారాయణ స్వామికి వచ్చారు కాబట్టి ఆ స్వామివారికి మానార్ప చతుర్వేద జాగాత్యాయిని సౌభాగ్య విశ్వంబరీ నినాకారదాకారహాకార్తకార్తప్రవరాన్విత సౌభాగ్య గోత్రోద్భవీ విశ్వంబర జన్మనా నత్రీ చతుర్వేద జాగాద్యాయినీం దౌభాగ్య విక్రంబరే నినాకారదాకారహాకార్తకార్తికప్రవరాన్విత సౌభాగ్య గోత్రోద్భవీ భక్తాకర జన్మన పౌత్రీ చతుర్వేద జాగాద్యాయినీం దౌభాగ్య విక్రంబరే నిరాకారదాకారహాకార్తయాజ్ఞప్రవరాన్వితాదోభాగ్యీనాన్నవజన్మణ పుత్రీ అతిశయ సౌందర్యవతీ సాక్షాత్ శ్రీ మహాలక్ష్మీ స్వరూపిణీ శ్రీ సీతా మహాలక్ష్మీ నామ్నీ ఇమాం కన్యాం వృణీమహే వృణీధ్వం జై బోలో సీతా మహాలక్ష్మీకి. అంటే మహాలక్ష్మీ తల్లి సౌభాగ్య గోత్రానికి చేరిండేటువంటి తల్లి. ఆ తల్లి గోత్రం ఎలా ఉంది అంటే త్రయార్సిక ప్రవరాన్విత అంటున్నారు. ముగ్గురు ఋషులతో కూడినట్టు గోత్రం సౌభాగ్య గోత్రం. మహాలక్ష్మి తల్లి విశ్వంబర అనేటువంటి వారి మనమనరాలు, రత్నాకర అనేటువంటి వారి మనమరాలు, క్షీరాన్నం అంటే సముద్రరాజు పుత్రికి మహాతల్లి ఆ మహాలక్ష్మి తల్లి. ఆ తల్లిని ఏమంటున్నారంటే అతిశయ సౌందర్యవతి ఏమంటున్నారంటే అంతకంటే సుందరంగా ఉండే తల్లి ఎక్కడా లేదండి. అలాంటి సౌందర్యంతో ఉండే తల్లి మహాలక్ష్మి తల్లి. ఆ తల్లి అలాంటి తల్లి ఈరోజు మన ఇంటికి వచ్చారు. ఎలా వచ్చిందంటే సాక్షాత్ శ్రీ మహాలక్ష్మీ స్వరూపంతో కన్యగా సీతామహానికి వచ్చారు కాబట్టి ఆ తల్లికి మానార్పజి Thank you.
కళ్యాణ మహోత్సవంలో స్వామివారి అభిషేకం చేస్తున్నాం. అంటే అభిషేకం చేసి స్వామివారి పాదాలు కడుగుబోతున్నాం. సో దాని విశేషం ఏంటంటే ఈరోజు సాక్షాత్ సీతమ్మ తల్లిని మీరు కన్యాదానం చేస్తున్నారు కాబట్టి సో కన్యాదానం చేయకముందు భగవత్ పాదాలు కడిగి కన్యాదానం చేసేటువంటి ఒక పూజ ఇది. సో మనం కూడా పెళ్లి చేసుకునేది ఏంటంటే మామగారు అల్లుడు కాళ్ళు కడిగి కన్యాదానం చేస్తాం. అంటే ఒక్కసారి యోచించేయండి, మామగారు వయసు అల్లుడు వయసు ఏంటండి అంటే తండ్రి కొడుకుల వయసు అండి. అంటే అంత పెద్ద ఆయన చాలా కొడుకు వయసుతో ఉండేట అల్లుడు పాదు పూజ అంటే ఏంటి అంటే పెద్దవాళ్ళు చేయకూడదు కదా. కాకపోతే ఇక్కడ ఏంటంటే ఈ యొక్క పాద సేవ చాలా పవిత్రమైనటువంటి సేవ అంటున్నారండి. పెళ్ళు ఏమంటున్నారంటే మామగారు అల్లుడు అంటున్నారు సాక్షాత్ శ్రీమన్నారాయణ అంటున్నారు. అంటే నాన్న నువ్వు మామూలు అడుగుతాను సాక్షాత్ శ్రీమన్నారాయణుడు అని ఆయన భావిస్తారు. సాక్షాత్ శ్రీమన్నారాయణుడు కాబట్టి నీ పాద పూజ చేస్తున్నాను, అంతేకాకుండా నువ్వు సాక్షాత్ శ్రీమన్నారాయణుడు కాబట్టి నా పుత్రికి నీకు ఇచ్చి వివాహం చేస్తున్నాను, మీరు జీవితాంతం కలిసి సుఖ సంతోషాలతో ఉండాలి ఉండాలి అని చెప్పి ప్రార్థన మేము ఆశీర్వదిస్తూ పంపించేటువంటి మహత్తరమైనట్లు సేవండి ఆ పాద సేవ. అలాంటి సేవ భగవత్ పాదాలకి మనం అభిషేకం చేస్తున్నాం. ప్రతిభే విశ్వస్య దారిణి నారాయణ బ్రహ్మా జాగతే నారాయణ రుద్రో జాగతే నారాయణాదింద్రో జాగతే నారాయణ ప్రజాపతయ ప్రజాగంతే నారాయణ తాదజాదిత్యారుద్ధాపతవత్సర్వాణి చింతాగంతే నారాయణ దేవతముత్పత్యంతే నారాయణే ప్రవర్తంతే నారాయణే ప్రలీయంతే ఓమానారాయణః శివశ్చ నారాయణః చక్రశ్చ నారాయణః యావత్ పృథివ్యోజ నారాయణః కాళశ్చ నారాయణః దిశశ్చ నారాయణః ఊర్ధ్వశ్చ నారాయణః అధశ్చ నారాయణః అంతర్బహిశ్చ నారాయణః నారాయణ గేవేదకం సర్వం యద్భూతం యచ్చ భవ్యం నిష్కళ నిరంజన నిర్వికల్పాఖ్యాత శుద్ధో దేవో ఏకో నారాయణ. బ్రహ్మ కటికిన పాదము బ్రహ్మ కటికిన పాదము బ్రహ్మముక్త
కడిగిన పాదము బ్రహ్మము తానే పాదము బ్రహ్మ 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 కడిగిన పాదము చెలకి వసుధ కొలిచిన నీ పాదము బలితల మోపిన పాదము చెలకి వసుధ కొలిచిన నీ పాదము బలితల మోపిన పాదము తలకదగదనము కలనిన పాదము తలకదగదనము కలనిన పాదము తలకదగదనము కలనిన పాదము కలరిపు దాచిన పాదము తలకదగదనము కలనిన పాదము చిన పాదము బ్రహ్మ కడిగిన పాదము బ్రహ్మము తానే పాదము బ్రహ్మ కడిగిన పాదము ఓం మద భద్రాచరాంతి సీతారామచంద్ర స్వామి తిరుకళ్యాణ మహోత్సవ జన్మకర్తం శ్రీరామచంద్రాయ నమో నమః వరోపచారార్థం మధుపర్కం Thank you.
అనేక కోటి బ్రహ్మాండానాం విద్యా అనేక బాలిరుదే కరుణా వాయు కుబేర ఐశాన్యాది కర్త దిక్పాలకానాం అనవరత గిరీటీ కోటి మణిమకటత్వాద్ భంగమాన మౌలి వందితనానా గణపాదాన బింద సందోహానాం ప్రజాతిం జతి కోటి దేవతానాం ంగిరాజుకనాదిగాస్తూపికాధ్యరంగా మహతాస్థానూపుకాలయాగశారాత్యనేకమంటపా గరుడాదరేంద్రోదింహాదరే మందిరే వైకుంఠే కనకాదలే గదిగిరో నారాయణాఖ్యాదలే లోకా లోకవహాదలే శరీరతో పుణ్యాద్ధనైకాద్భుత పాగాన్న భగవాన్ పురాణ పురజత్ కురియాత్ సదా మంగళం సులగ్నా తావదానాం శుభహూర్తా తావదానాం శోభాంగిమేక్షణీపరిణీనారాయణశ్రీకవిజాన్నభగవాన్పురాణపురుజకురుయాత్సదామంగళం సులగ్నాతావదానాం శుభహూర్తావదానాం శ్రీలక్ష్మీనారాయణధ్యానాం సావధానాం చేపట్టించుకుంటారు ఆయన కూర్చోండి.
అవునండి. ఆసుగా సుఖాసనం వేసుకోవాలి, పద్మాసనం వేసుకొని లీనం కావాలి కళ్యాణం. అప్పుడే మనకి స్వామివారి బ్లెస్సింగ్స్ అలాగే వస్తాయి. అసలు ఏంటంటే మనం స్వామివారి పాదపూజ చేసిన ఇంకా అంటే సాక్షాత్ సీతమ్మ తల్లిని కన్యాదానం చేస్తున్నాం కాబట్టి భగవత్ పాదాలకు పూజ చేశాం. అదైన తర్వాత స్వామివారికి మధుపర్కాన్ని ఇచ్చాం. సమధు అంటే తేనె, తేనె పెరుగు రెండు కలిసిన పదార్థాన్ని స్వామివారికి ఇచ్చాం. అదైన తర్వాత అందరు స్వాములకి వస్త్ర సమర్పణ చేశాం. అదైన తర్వాత అమ్మవారికి స్వామివారికి జీలకర్ర బెల్లం శాస్త్రం చేశాం. అంటే కళ్యాణ మహోత్సవం మనం చేసేటువంటి శాస్త్రం, ప్రతి ఒక్క శాస్త్రం కూడా మన జీవితానికి ఏదో ఒక అర్థాన్ని ఇచ్చేటువంటి శాస్త్రం. సో ముందుగా మధుపర్కాన్ని తీసుకున్నాం. సో దీన్ని ఏమంటున్నానంటే సంకల్పంతో వరోపచారార్థం మధుపర్కం అంటున్నాం. సాక్షాత్ రామచంద్ర స్వామి వారు వరుడుగా వచ్చారు కాబట్టి ఆయన ఉపచారం కోసంగా చేసిండేటువంటి సేవ తేనె పెరుగు కలిసిండేటువంటి పదార్థం. సో ఎందుకు తేనె, వై హనీ అంటే ఇట్స్ హ్యావింగ్ వెరీ స్పెషల్ క్వాలిటీ అండి. ఇట్ ఇమ్మీడియట్లీ రిలీవ్స్ టైనెస్ ఓ బాడీ అండ్ ఇమ్మీడియట్లీ యాక్టివేట్స్ ఓ బాడీ. అంటే పూర్వకాలంలో వరుడు పెళ్లి చేసుకోవాలంటే ఎంతో దూరం ప్రయాణం చేసి కళ్యాణ మండపం చేరుకోవాలి. అప్పుడు బస్సులు ఉండేది కాదు. సో అంటే మీ మీ ఆ సమయాన్ని ఒకసారి అట్లా అనుకోండి. కాదు పెద్దోళ్ళు ఉన్నారు కదండి. సో ఆ సమయంలో పోవాలంటే వాళ్ళు ఏంటంటే ఎంతో దూరం ఎడ్ల బండిలో ప్రయాణించి, బస్సులు ఉండేది కాదు, ఎడ్ల బండిలో ప్రయాణం చేసి కళ్యాణ మండపం వెళ్ళేవారు. సదేం చేసేవారంటే అంతేకాకుండా వరుడు ఉపవాసంతో వెళ్ళేవారు. కళ్యాణ మండపం ఎప్పుడు చేరుకుంటారో తెలియదు. సో ఒక రోజు రెండు రోజులు మూడు రోజులు ఒకసారి యోచన చేయండి. వరుడు ఇంటి నుంచి బయలుదేరడం బాగా ఉంది పెళ్లి కోసం, ఉపవాసం తేలుతున్నారు, చేరుకుంటూ ఉండేది రెండు రోజులు అయింది. ఒక రోజు పెట్టుకుంది కనిష్టం 24 గంటలు అండి. కాదండి ఒక పూట భోంచేయకపోతే మనం ఎలా ఉంటాం, ఎలా ఉంటాం, మనం కదిలిపోతాం, మంచిగా ఉండే కాదు, అలవాటు లేదు కాబట్టి. అంటే ఒక రోజంతా ఉపవాసంతో అయినా సో నెక్స్ట్ డే కళ్యాణం అంటే చేరుకుంటే ఎలా ఉంటారు, అంటే చాలా నీరసంగా ఉంటారు. అంటే ఆ సమయంలో అంటే వాళ్ళు ఏం చేయ అత్తామామగారు ఏం చేసేవారంటే ఊరు బయట తోటకు వచ్చేసేవారు. వీళ్ళు రాగానే ఏం చేసేవారంటే ఆ తేనెతో కలిపిండే జ్యూస్ ఇచ్చేవారు. సరే చూడండి అది తేనె అండి హనీ. సరే ఇది ఇమ్మీడియట్లీ రిలీజ్ టైనెస్ అవ్వబాడి, ఇమ్మీడియట్లీ యాక్టివేట్స్ అవ్వబాడి. అంటే ఆ సమయంలో అది కావాలి కాబట్టి ఇది శాస్త్రంగా మధుపర్కం అని చెప్పింది ఎప్పుడో నిర్ధరించి పెట్టారు. అదైన తర్వాత నెక్స్ట్ ఏం చేశామంటే మధుపర్ అనేది మీ వస్త్ర సమర్పణ చేశాం. సో వస్త్రాలు కూడా నా మధుపర్కాలు అంటాం, ఎందుకంటే మధు సమర్పణ చేసిన సమయంలోనే వస్త్ర సమర్పణ చేశాం కాబట్టి. సో ఆ స్వామివారికి కళ్యాణోత్సవం అందరికీ వస్త్ర సమర్పణ చేశాం. అదైన తర్వాత జీలకర్ర బెల్లం శాస్త్రం అంట. ఇదేంటంటే భద్రాద్రి సీతారామచంద్ర స్వామి కళ్యాణంలో దీన్ని చాలా విశేషంగా పరిగణించేటటువంటి శాస్త్రం. సో సీతారామవారి కళ్యాణంలో భద్రాద్రిలో శ్రీరామనవ రోజు కరెక్ట్గా 12 గంటలకు అభిజిత్ ముహూర్తంలో చేసేటువంటి శాస్త్రం. అంటే మనం కూడా పెళ్లి రోజు వధూర్లు ఇద్దరు పెట్టుకుంటారు. అంటే పెళ్లి రోజు అనేటువంటిది భార్యాభర్తలకు మొదటి రోజు. అంటే ఆ రోజు ఎలా ఉంటుందంటే చూడండి, సో చాలా పవిత్రమైనటువంటి రోజు. సమ్మా నాన్నగారు, అత్తామామగారు, మన బంధువులు, స్నేహితులు, పెద్దాళ్ళు అందరినీ పిలిపిస్తాం పెళ్ళికి. దాని విశేషం ఏంటంటే అందరూ ఆశీస్సులు తీసుకోవాలి కాబట్టి, ఆ దంపతులను ఆశీర్వదించాలి కాబట్టి. అంతేకాకుండా భగవద్ ఆశీస్సులు మంత్రి లగ్నంలో వాళ్ళిద్దరు మంచి ముహూర్తంలో భార్య అంటే వధువు వాళ్ళిద్దరు జీలకర్ర బెల్లం ఒకరికొకరు పెట్టుకుంటారు. సో దీని విశేషం ఏంటంటే అగైన్ ది క్వాలిటీ ఆఫ్ జీరా అండ్ జాగ్రత్త. సో ఒక్కసారి కలిసాయనుకోండి కలిసిపోతారు. అంటే భార్య భర్తలు బంధం అనేటువంటిది సో విడదీలేనటువంటి బంధం అండి. జీవితాంతం కలిసి ముందుకెళ్లేటువంటి బంధం కాబట్టి వీళ్ళందరూ ఆశీస్సులు, భగవద్ ఆశీస్సులు తీసుకుంటే వీళ్ళిద్దరు కలిసి గృహస్థాశ్రమం అంటే ఇద్దరు కలిసి ఒకటిగా ముందుకెళ్లేటువంటి ఆశ్రమం కాబట్టి ఆ సమయంలో జీలకర్ర బెల్లం శాస్త్రం చేసుకున్నారు. అంటే మనం కూడా ఈరోజు సీతారామవారి కళ్యాణ మహోత్సవంలో ఆ జీలకర్ర బెల్లం శాస్త్రం చేశాం. జై బోలో సీతారామచంద్ర భగవానికి. కళ్యాణం మధ్యలో మనం ఆపేశాం అనుకోండి. సో అది మనకి ఇక్కడ కట్ చేసినట్టు అయింది. ఒక్కసారి ప్లీజ్. సో నెక్స్ట్ ఏంటంటే మనం కన్యాదానం అంటున్నామండి. సో నెక్స్ట్ కన్యాదానం ఇక్కడ మనము ఇప్పుడు అర్థం చేసుకోవాలి. కళ్యాణం అంటే ఏంటి, అసలు భగవత్ కళ్యాణం ఎందుకు ఇలా చేస్తున్నా. సో రోజు భగవత్ కళ్యాణం చూడండి, 3 కళ్యాణాలు చేస్తున్నాం రోజుకి.
ఈ స్వామివారి పొత్తునే అభిజిత్ మా బ్రాహ్మణులతో కళ్యాణం ముగించుకొని అభిజిత్ కళ్యాణం చేస్తున్నాను, ఇది ముగించుకొని సాయంత్రం గోధుడు ముహూర్తం ఇంకొక కళ్యాణం చేస్తున్నాను, రోజు మూడు కళ్యాణాలు చేస్తున్నాను. అంతేకాకుండా భద్రనాథ రెండో కావచ్చు, మన తిరుపతిలో కావచ్చు, భగవత్ కళ్యాణాలు చేస్తూనే ఉంటారు. సో దాని విశేషం ఏంటి అనేది ఒక్కసారి మనం చూద్దాం. ముందుగా కళ్యాణం అంటే ఏంటి అంటే, కళ్యాణం అనేది సాంస్క్రిట్ వర్డ్ ఒకటి, దానికి అర్థం ఏంటంటే అందరికీ మంచిది కళ్యాణం అంటాం, గుడ్ ఫర్ ఎవరిబడి. సో అంతేకాకుండా ఎందుకు ఇలా చేస్తున్నాం మనం భగవత్ కళ్యాణం అంటే, మీరందరూ వింటారు బ్రహ్మోత్సవాలను వింటారు, ప్రతి ఆలయాల్లో సంవత్సరానికి ఒకసారి చేసేటువంటి బ్రహ్మోత్సవాలు. సో రీసెంట్గా మనము నవరాత్రిలో తిరుపతిలో బ్రహ్మోత్సవాలు జరిగాయి, మన ఊర్లలో కూడా పల్లెటూరులో మనం బ్రహ్మోత్సవాలు చేస్తాం. అంటే సంవత్సరానికి ఒక్కసారి అంటే మూడు రోజులు ఐదు రోజులు సమయాన్ని బట్టి ఆ ఉత్సవాలు చేసుకుంటాం. ఇక్కడ ముందుగా దీన్ని బ్రహ్మోత్సవాలు అంటున్నారు. ఎందుకు బ్రహ్మోత్సవాలు అంటున్నారంటే, సాక్షాత్ బ్రహ్మదేవుడే ఈ ఉత్సవాన్ని చేసి చూపించిందేటువంటి శాస్త్రం. అందుకోసమే దీన్ని బ్రహ్మోత్సవాలు అంటున్నారు. అంటే ఆ స్వామివారు ఎలా చేసి చూపించారో అలా మనం చేస్తూ ఉన్నాం. అంటే ఇక్కడ సపాట కళ్యాణోత్సవం, ఇది బ్రహ్మోత్సవాలు, భగవత్ కళ్యాణం. అంటే మనం ఇప్పుడు మూడు రోజులు బ్రహ్మోత్సవాలు చేసామనుకోండి, ఒకరోజు ఇలా భగవత్ కళ్యాణం చేస్తాం. అంటే ఇక్కడ ఒక పాట విన్నాం, బ్రహ్మ కడిగిన పాదము. దీని అర్థం ఏంటంటే అంటే సాక్షాత్ బ్రహ్మదేవుడే ముందుగా స్వామివారి పాదాలు కడిగి మహాలక్ష్మి కన్యాదానం చేసి కళ్యాణం చేసి చూపించారు కాబట్టి, సో ఆయన ఎలా చేసి చూపించారో అది మనం కళ్యాణంలో చేస్తున్నాం. సో నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, మనం ఎందుకు భగవత్ కళ్యాణం చేయాలి? సో వై వి హావ్ టు పర్ఫామ్ భగవత్ కళ్యాణం లైక్ దిస్, అదొకటి క్వశ్చన్. అంటే బ్రహ్మదేవుడు ఏం చెప్తున్నారంటే, లోక కళ్యాణార్థం భగవత్ కళ్యాణం అన్నారు. సో లోక కళ్యాణం కావాలి అంటే భగవత్ కళ్యాణం చేయాలి అన్నారు. అది ఎలా సాధ్యమండి? ఇలా భగవత్ కళ్యాణం చేస్తే లోక కళ్యాణం ఎలా అవుతుంది? ఒకసారి లోక కళ్యాణం అంటే ఏంటి? లోక కళ్యాణం అంటే ఏంటంటే, ముందుగా చూడండి, మనకు సకాలంలో మంచి వర్షాలు రావాలి, మంచి పంటలు పండాలి, అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉన్నప్పుడు మనం లోక కళ్యాణం అంటాం. కాకపోతే ఇక్కడ భగవత్ కళ్యాణం చేసినట్టయితే లోక కళ్యాణం ఎలా అవుతుంది అనేటువంటిది మనం ఇక్కడ తెలుసుకోవాలంటే విచారం. ఇక్కడ ముందుగా మనం కళ్యాణం ఎలా చూస్తున్నాం, హౌ యూఆర్ విట్నెస్ ది కళ్యాణం. ఇటువైపు సీతామహాలక్ష్మి కన్యగా, అటువైపు సాక్షాత్ రాముల వారు వరుడిగా ఉన్నారు. అంటే సీతమ్మ వారి కన్యాదానం అంటే రాముల వారికి ఇచ్చి సీతమ్మ వారిని రాముల వారి ఇద్దరిని కలుపుతున్నారు. అంటే సీతమ్మ రాముల వారి కలయికతో లోక కళ్యాణం అంటున్నారు బ్రహ్మదేవి. అంటే సీతమ్మ వారు రాముల వారి కలయికతో లోక కళ్యాణం ఎలా అవుతుంది అనేటువంటి ప్రశ్న ఇక్కడ. సో లెట్స్ గో లిటిల్ డీప్ ఇన్ టు దట్. సో ముందుగా సీతమ్మ తల్లి అంటున్నా, మహాలక్ష్మి తల్లి అంటున్నా. సో ఎవరికండి సీతమ్మ తల్లి? సో మహాలక్ష్మి ఎవరికి తల్లి అంటే, సో మహాలక్ష్మిని చూసాం మనం, ఏమన్నా చూశారని మహాలక్ష్మి ఇక్కడ నిలబడి, స్వామి మహాలక్ష్మి అమ్మా చూసారా, మహాలక్ష్మిని చూసారా, ఎలా ఎక్కడుందమ్మా, మనసులో ఉందా? సార్ కాదు కాదు, చూడల్లా తల్లి, మన తల్లి బాబు. అసలు తల్లి అని ఎవరిని అంటాం? తల్లి అని ఎవరిని అంటాం? మనకి జన్మించండి తల్లిని తల్లి అంటాం. ఎందుకు తల్లి అంటాం? సరే ముందుగా ఆ తల్లిని మనం చూస్తున్నాం. సో అంతేకాకుండా రెండు అక్షరాలతో కూడినటువంటి తల్లి అండి పేరు. ఆ తల్లి నవమాసాలు మనల్ని మోసిందండి, తన రక్తాన్ని పొంచిందండి, పరిపూర్ణమైనటువంటి సేవ అండి. ఏ ఏ సమయానికి ఏమేమి ఇవ్వాలో ఇస్తూ పోషిస్తూ రక్షించిండేటువంటి తల్లి మన తల్లి. అంటే రాశీభూతమైనటువంటి సేవ చేసిండేటువంటి తల్లి మన తల్లి. ఈరోజు మనం ఈ స్థానంలో ఉన్నామంటే మన తల్లి చేసిండేటువంటి ఒక మహత్తరమైనటువంటి సేవ, అందుకోసమే తల్లి అంటున్నాను. కాకపోతే మహాలక్ష్మి తల్లి అంటున్నాను, మహాలక్ష్మి తల్లి అయినప్పుడు ఆ తల్లి ఎలా మనం సేవ చేస్తుంది, మన తల్లిని అసలు ఎందుకు అంటున్నామో, ఆ తల్లి ఎలా ఉంటుంది అనేటువంటి ప్రశ్నలు మనకి. బ్రహ్మ అంటున్నారంటే ఆ మహాలక్ష్మి ఎలా ఉంటుంది అని ఒక్కసారి చూడండి. ఆ స్వామి ఏం చెప్తున్నారంటే, ప్రకృతి ఓకే. సో ఎంత విచారణ చూసినట్టయితే ఒక్క నిమిషం యోచించేది, మనమందరూ ప్రకృతిలో ఉన్నాం. అంటే మన తల్లి మనం కూర్చోండి చూడండి, మనం కట్టిండే బట్టండి, మనం ధరించిన ఆభరణాలండి, మనం భోంచేసే ఆహారం అండి, గాలి కావచ్చండి, నీరు కావచ్చండి, ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి అంటే ప్రకృతి నుంచి వస్తాయండి. అంటే ఆ తల్లి మనకి ఏ ఏ సమయంలో ఏమి ఇవ్వాలో ఇస్తూ పోషిస్తూ రక్షిస్తూ ఉండేటువంటి మహాతల్లి అండి ప్రకృతి తల్లి. అంటే మన జీవితాంతం అండి, ఎన్ని రోజులు జీవించున్నామో అన్ని రోజులు ఆ సకాలంలో మనకు అందిస్తూ మనకు సేవ చేసేటువంటి తల్లి అండి ఆ ప్రకృతి తల్లి. ఆ ప్రకృతి ఎవరు కాదండి, సాక్షా శ్రీ మహాలక్ష్మి తల్లి. అంతేకాకుండా ఆ తల్లిని ఏమంటున్నారు, అతిశయ సౌందర్యవతి ఏమంటున్నారు, అంతకంటే సుందరంగా ఉండే తల్లిని మనం ఎక్కడ చూడమంటున్నారు. ఒక్కసారి జస్ట్ ఇమాజిన్,
లెట్స్ ఇమాజిన్ యూఆర్ ఆల్ ఇన్ పిట్ ఆఫ్ వెరీ బ్యూటిఫుల్ గ్రీనరీ మౌంటైన్స్ అండి. నదులు పారుతున్నాయి, పక్షులు పాడుతున్నాయి, వెరీ ఫ్రాగ్రెంట్ గ్రీనరీ వెదర్. ఒక్కసారి ఆ దృశ్యాన్ని చూడండి, ఎలా అనిపిస్తుంది? ఎలా అనిపిస్తుంది ఆ దృశ్యాన్ని చూస్తే? ఎలా అనిపిస్తుంది? హ్యాపీగా అనిపిస్తుంది కదా. అంటే చూడండి, ఆ తల్లిని చూస్తే చాలు, ఆ తల్లి అంత సౌందర్యం, మన మనలో ఉండే బాధలు కాస్త మర్చిపోతామండి. ఆ సౌందర్యం ఎవరిది? సాక్షాత్ ప్రకృతి తల్లండి. ఆ ప్రకృతి ఎవరండి? సాక్షాత్ మహాలక్ష్మి తల్లండి. అంటే ఆ తల్లిని చూస్తే చాలండి మన బాధలు పోతుందండి. అంత సౌందర్యంతో మహాతల్లండి, మహాలక్ష్మి తల్లండి, సాక్షాత్ మహాలక్ష్మి తల్లి. అంతేకాకుండా ఇక్కడ ఏమంటున్నారు బ్రహ్మదేవుడు అంటే, ఎంటైర్ నేచర్ ఇది మహాలక్ష్మి అండి. ఆ ప్రకృతిలోనే పురుష స్వరూపం రావాలి వాడు. సదర్ వర్డ్స్ మేల్ క్యారెక్టర్. సో వాట్ వీఆర్ డూయింగ్, వీఆర్ ఆఫరింగ్ ప్రకృతి ది నేచర్, మదర్ నేచర్ ది పురుష అండి, ది మేల్ క్యారెక్టర్. అంటే ఆ ప్రకృతి స్వరూపంతో సీతమ్మ తల్లి, పురుష స్వరూపంతో రాముల వారిని ఇద్దరు కలుపుతున్నాం. ఇక్కడ ప్రకృతి పురుషుల కలయికతో లోక కళ్యాణం అవుతుంది అంటారు బ్రహ్మదేవుడు. ఎలా సాధ్యం ప్రకృతి పురుషుల కలయికతో లోక కళ్యాణం ఎలా అవుతుంది? ఉదాహరణకండి, ఒక గింజను మనం భూమిలో వేస్తే మొక్క అయిపోయింది. ఇఫ్ యు త్రో ఎ సీడ్ ఇన్ ది సాయిల్ ఇట్ రిజల్ట్స్ ఎ సీడ్లింగ్. అంటే ఆ గింజ మొక్కగా ఎలా అవుతుంది? సదే చెప్తున్నారు బ్రహ్మదేవుడు, దట్ ఈస్ ద రిలేషన్ బిట్వీన్ ప్రకృతి అండ్ పురుష. ఆ వ్యత్యాసం ఎలా అవుతుంది? ప్రకృతి పురుషుల మధ్య ఉండే సంబంధంతో అయ్యేటువంటి ఒక వ్యత్యాసం. ఇప్పుడు గింజ భూమిలో వేసి గింజ కావాలంటే లోక కళ్యాణం కాదు, ఆ గింజ మొక్క కావాలి. సో మొక్క ఏమవుతుందండి? ప్రతి క్షణక్షణం అనుక్షణం పెరుగుతూ వెళుతుంది, ఒకరోజు చెట్టు అవుతుంది. ఆ చెట్టు ఏమవుతుంది? ఆ చెట్టు ఆగిపోతే లోక కళ్యాణం కాదండి. మళ్ళీ సదే ఇంకో పెరగాలండి. అంతేకాకుండా ధాన్యం కావాలండి. ఇవన్నీ ఏంటంటే ఆ ఒక రైట్ చేంజెస్ అట్ వెరీ అప్రోప్రియేట్ టైమ్స్. అంటే అప్రోప్రియేట్ ఒక చేంజెస్ రైట్ టైమ్స్లో అయ్యేటువంటి ఒక వ్యత్యాసం, సకాలంలో సక్రమంగా జరిగేటువంటి వ్యత్యాసం. ఇలాంటివి ప్రకృతిలో ఎన్నో జరుగుతూ ఉంటాయి. రాత్రులు అవుతాయి, పగళ్ళు అవుతాయి, వర్షాలు పడతాయి, పంటలు పడతాయి. మనందరూ బాలలుగా జన్మించామంటే ఈచ్ అండ్ ఎవరీ మూమెంట్ వీఆర్ గ్రోయింగ్. అంటే ఇవన్నీ క్షణక్షణం అనుక్షణం జరిగేటువంటి వ్యత్యాసాలు. కాబట్టి బ్రహ్మదేవుడు ఏం చేశారంటే నిత్య కళ్యాణాలు చేయాలని నిర్దేశించారు. అందుకోసమే భద్రాచలం కావచ్చు, తిరుపతి కావచ్చు, శ్రీరంగం కావచ్చు, కంచి కావచ్చు, రోజు భగవత్ కళ్యాణం ఎందుకు చేస్తున్నారంటే లోక కళ్యాణార్థం భగవత్ కళ్యాణం. లోక కళ్యాణం కావాలని చేసేటట్టు భగవత్ కళ్యాణం. అంతేకాకుండా ఇంకొక మాట చెప్తున్నారు, సకాలంలో సక్రమంగా జరిగేటువంటి వ్యత్యాసం. ఒకసారి చూడండి, మనకి వర్షాలు కావాలి. వర్షాలు ఎప్పుడు కావాలి మనకి? వర్షాలు ఎప్పుడు కావాలి మనకి? అంటే పంటలు పండేటప్పుడు వర్షాలు కావాలి. ఎంత కావాలి? ఎంత కావాలో అంతే కావాలి. ఇప్పుడు వర్షాలు రాలేదనుకోండి, వర్షాలు పడలేదు అనుకోండి, మనకు లోక కళ్యాణం కాదు. వర్షాలు ఎక్కువ పడ్డాయనుకోండి, లోక కళ్యాణం కాదు. అంటే అది సకాలంలో సక్రమంగా జరిగేటువంటి అయితే ఎంత కావాలో అంతే కావాలి. ఇంకోటి చూడండి, టేక్ ది టోటల్ పర్సెంటేజ్ ఆఫ్ రెయిన్ సెట్. రెయిన్ టోటల్ పర్సెంటేజ్ తీసుకున్నట్టయితే ఓన్లీ 15% ఆఫ్ ద రెయిన్స్ ఆర్ ఫాలింగ్ ఆన్ ది అర్త్ అండి. ఆల్ 85% ఆఫ్ ద రెయిన్స్ ఆర్ ఫాలింగ్ ఆన్ ది ఓషన్స్ అండ్ ఆన్ ది మౌంటైన్స్. జస్ట్ ఇమాజిన్ ఇఫ్ ఆల్ ది 100% ఆఫ్ రెయిన్స్ ఫాల్స్ ఆన్ ది అర్త్, ఏమైతుంది? ప్రళయం అయిపోతుంది. కాకపోతే అట్లా కాదండి, అదేంటి భగవత్ రక్షణ. ఏమైనా కానీ భగవత్ రక్షణ అనేటువంటిది సకాలంలో సక్రమంగా జరుగుతూ మనం రక్షిస్తూ ఉండేటువంటి భగవత్ స్వరూపం అండి. అదేనండి సీతారాముల వారి కలయిక. ఇలాంటి వ్యత్యాసాలు ఎన్నో జరుగుతుంటాయి. యు టేక్ ఎనీథింగ్ ఇన్ ది యూనివర్సల్. సత్యే కాకుండా మనకి విష్ణు శాస్త్రాల్లో ఏం చెప్తున్నారు, విశ్వం విశ్వ జ్ఞానో భూత భూతగుద్భూత బుద్ధాభవ భూతాత్మ భూత భావన. అంటే ఎప్పటి నుంచో రక్షిస్తూ ఉన్నారండి స్వామి. కృతకాలం కాలంలో రక్షిస్తున్నారు, భవిష్యత్తు కాలంలో రక్షిస్తూనే ఉంటారు. అదండి భగవత్ రక్షణ. అదే అండి సీతారాములు కలయికండి. అదేనండి లోక కళ్యాణార్థం భగవత్ కళ్యాణం. అదే మనం కళ్యాణం చేస్తున్నామండి. దైవోలో సీతారామ చింద భగవానికి మనం కన్యాదానం అంటున్నాం. అసలు కన్యా అంటే దానికి అర్థం ఏంటంటే ఆత్మ. సో మనం సీతమ్మ తల్లి ఆత్మని భగవత్పాదాలు చేర్చుతున్నాము, దాని అర్థం. అంటే ఇక్కడ నవవిధ భక్తుల్లో ఆత్మ నివేదనం అనేటువంటిది ఒక భక్తి. సో ఆత్మ నివేదనం అంటే మనం మానవులుగా జన్మించిన తర్వాత పరిపూర్ణంగా మనం ఆత్మను భగవత్పాదానికి శరణ చేయాలి. యూ హావ్ టు సరెండర్ టు ది ఫీట్ ఆఫ్ ది లార్డ్. ఇక్కడ సీతమ్మ తల్లి ఆత్మ అంటే సీతమ్మ ప్రకృతిలో, సీతమ్మ ఆ ప్రకృతిలో మనం అందరూ ఉన్నాం. ఆ సీతమ్మ తల్లి ఆత్మ అంటే ఇట్స్ నాట్ జస్ట్ సీతామహాలక్ష్మి ఆత్మ, అంటే ఆల్ అవర్ సోల్ ఆర్ పార్ట్ ఆఫ్ ది సీతామహాలక్ష్మి ఆత్మ. ఆ తల్లి ఆత్మ భగవత్పాదానికి చేర్చినట్టయితే మన అందరి బాధలు భగవద్ మా ఆత్మలు భగవత్పాదానికి చేర్చినట్టే. దాన్నే నవవిధ భక్తుల్లో ఒక భక్తి అంటున్నాం కన్యాదానం అంటే. సో ఇప్పుడు కన్యాదానం చేసేది కూడా ఒక మంత్రం చెప్తాను. ఆ మంత్రం ఏంటంటే
కన్యాం కనక సంపన్నాం కనకాభరణైర్యుతాం దాత్యా విత్తభేదుభ్యం తప్పదూకదికీచకాం విశ్వంబరః పంచభూతాః సాక్షినః సర్వదేవతాః ఇమాం కన్యాం భక్తానాం తారణాయతాం. అంటే ఈ మంత్రాన్ని చెప్తూ మనము కన్యాదానం చేస్తామండి. మంత్రార్థం ఏంటి అంటే ఆ మహాలక్ష్మి తల్లి కన్యాదానం చేసేటప్పుడండి ఏం దీప్మ ఉన్నాయి 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 నేను చూసుకుంటాను. దీపంలో దీతారామచంద్ర భగవానికి అంటే ఈ మంత్రాన్ని చెబుతూ మనం కన్యాదానం చేస్తాం. ఈ మంత్రార్థం ఏంటంటే ఆ మహాలక్ష్మి తల్లి కన్యాదానం చేసేటప్పుడు కన్యాదానం చేసేటప్పుడు ఏంటంటే మనం ఫిజికలీ ఒక 10 మంది ఇక్కడ ఉన్నామనుకోండి, కాకపోతే ఎందరో దేవతల కళ్యాణం చూస్తున్నారు. ఎవరెవరు చూస్తున్నారంటే మంత్రం చెప్తున్నారు విశ్వంబర అంటున్నారు. ఎవరు విశ్వంబరులు? ఎవరండి విశ్వంబరులు? ఎవరన్నా చెప్పగలరా అండి విశ్వంబరులు ఎవరు? మహాలక్ష్మి తాత కరెక్టా అండి? మనమందరం వింటున్నాం కదా, కరెక్ట్ అమ్మా తెలీదా? నేను ఇప్పుడే చెప్పానండి, ఈ సెల్ ఫోన్ టెక్నాలజీలో ఏంటంటే మనం వింటాం లోపలికే పోదు, వింటూ ఉంటాం. అదే గూగుల్లో ఉంటాయి. అదే అదే చెప్తున్నా, అలా అలా వెళ్ళిపోయి వెళ్తున్నాను. మనం ఏం చెప్పాము? మహాలక్ష్మి ప్రవరం చెప్పుకున్నప్పుడు ఏం చెప్పుకున్నాం? చతుర్భేద జాక త్యాగిని సౌభాగ్య విశ్వంబరీ ఇదాకార దాకార ఆకార ప్రకారాంబిత సౌభాగ్య గోత్రోద్వీ విశ్వంబర చర్మణో నత్రీమన్న. అంటే మహాలక్ష్మి తల్లి సౌభాగ్య గోత్రానికి చేయండి తల్లి విశ్వంబర్ల వారి మనమనమరాలు అని మనం చెప్పుకున్నాం, పరిచయం చేసుకున్నాం. అంటే మహాలక్ష్మి తల్లి కన్యాదానం చేసిన విశ్వంబరాది దేవతలు అంటే ఆ మహాలక్ష్మి వైపు ఉండే అందరు దేవతలు ఈ కళ్యాణం చూస్తూ ఉన్నారు. అంతేకాకుండా ఏమంటున్నారు? పంచభూతాహ అంటున్నారు. పంచభూతాలు ప్రత్యక్ష సాక్షిగా కళ్యాణం చూస్తున్నారు. అంతేకాకుండా సర్వే దేవతాహ అంటున్నారు, అందరు దేవతలు కళ్యాణం చూస్తున్నారు. దానికంటే గొప్ప విచారం అండి ఆంజనేయ స్వామి దైవోలోపవనజుతా హలోబానికి. మన ఒక శ్లోకాన్ని వింటూ ఉంటాం, ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృత మస్తకాంజలి భాష్పవారి పరిపూర్ణ లోచనం మారుతిం మృత రాక్షసాంతక. ఏంటి శ్లోకార్థం ఏంటి అంటే చూడండి, ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం, ఎక్కడెక్కడ రామనామం చెప్పబడుతుందో, ఎక్కడెక్కడ రామాయణం ప్రవచనం జరుగుతుందో, ఎక్కడెక్కడ సీతారాముల వారి కళ్యాణం జరుగుతుందో, తత్ర తత్ర కృత మస్తకాంజలి ఉంటుంది. ఎంతో భక్తితో ఆదేశం ప్రత్యక్షమవుతారు. అంటే రామా అని చెప్పిన వెంటనే ఆంజనేయ స్వామి ప్రత్యక్షమవుతారు అంటున్నారు. ఎలా సాధ్యం? రామా అనే వెంటనే ఆంజనేయ స్వామి ఎలా ప్రత్యక్షమవుతారు? అంటే అంత శక్తి కలిగిండేటువంటి స్వామి అండి ఆంజనేయ స్వామి. మనోజమం ఆరుతుల్య వేగం అంటారు. ఆ మనస్సుకి ఎంత వేగంగా తెలుస్తుందో అంత వేగంగా వచ్చేటువంటి స్వామి ఆంజనేయ స్వామి. అంటే ఒకసారి మనం చిన్నప్పుడు చూడండి, ఒకసారి స్మరించండి. మనం భయపడితే మన పెద్దలు చెప్పేవారు, అన్నా భయపడకు రామనామని చెప్పుకో, నీతో ఆంజనేయ స్వామి వస్తారు, నీకు ధైర్యం వస్తుంది. రామా రామా అనుకుంటే మనకి ఎంతో ధైర్యం వచ్చేది. ఎక్కడి నుంచి వస్తుంది ధైర్యం అంటే ఆంజనేయ స్వామి ప్రత్యక్షమైనప్పుడు ధైర్యం కాకుండా ఇంకేమొస్తుంది అంటే ఆ నామస్మరణతో చాలండి. మనము ఒక ఆంజనేయ స్వామి ప్రత్యక్షమవుతారు అంటే మనం ఇప్పుడు ఎంతమంది మన పిల్లలకి భయపడితే మనం రామనామం చెప్పుకోనాన్న అని చెప్తున్నాం. సో మనం పిల్లలు భయపడితే నాన్న రామనామం చెప్పుకో, సో ఆంజనేయ స్వామి నీతో పాటు ఉంటారో, మనం ఎంతమంది చెప్తున్నాం రామనామాన్ని మర్చిపోయాం. సో రామనామాన్ని మర్చిపోయాం కాబట్టి మనం ఆ బాధల్లోనే ఉన్నాం. సో బాధల నుంచి బయటికి రాలేదు. మనం ఎక్కడికి వచ్చినా కానీ ఏం చేసినా ఆ బాధల నుంచి మేము బయటికి రాలేదు. అంటే అదే చెప్తున్నారు అంటే ఒక పద్యంలో చెప్తున్నారు, ఎంత బాగా చెప్తున్నారు కానీ రామ రామా జన్నుచు నిదతంబు మతిలోన స్మరణ చేయుము భోగి మనసా పరమ పావనమైన దైవ నామము చేత పాపమంతయు తొలగు మనసా అంటున్నారు. అంటే రామ రామ అనుకుంటే ఆ నామంలో ఉండే శక్తి ఏంటంటే మనలో ఉండే పాపాలు పటాపంచర్ చేసేటువంటి శక్తి దానికి ఉంది అని చెప్తున్నాను. అంత పవిత్రం ఏంటంటే శక్తియుతుల నామం ఆదే రామనామం అండి. అంటే ఆంజనేయ స్వామి రక్త కడగడము రామనామం ఏంటి, ఆయన ప్రతి రోమరోమము రామనామం ఏంటి, రామానం దీని వెంటనే ప్రత్యక్షమయ్యేటువంటి స్వామి ఆంజనేయ స్వామి. అంటే మనకి ఏదో ఆపదలు బాధలు కష్టాలు నష్టాలు వచ్చిందనుకోండి, మనం స్మరించాల్సినది రామనామం. రామనామాన్ని స్మరిస్తే స్వామి ఆ బాధ నుంచి బయటికి తీసుకొస్తారు.
అంతేకాకుండా సీతారాములు వారి కళ్యాణంలో అందరికంటే ముందు వచ్చే స్వామి ఆంజనేయ స్వామి. అంటే అందరికంటే ముందు ఆయన పాదం మన ఇంట్లో పెట్టారు. అంటే రామాయణ వెంటనే ఆంజనేయ స్వామి ప్రత్యక్షమైనప్పుడు సీతారాములు కళ్యాణంలో ఆంజనేయ స్వామి ఎక్కడుంటారంటే అందరికంటే ముందు వస్తారు. ముందు వచ్చి ఆయన పాదాన్ని మన ఇంట్లో పెడతారు. ఆ ఆంజనేయ స్వామి ఎక్కడ పాదం పెడతారో అక్కడ మంగళం అయి తీరాల్సిందే. అంతేకాకుండా ఆ స్వామివారి పాదం మన ఇంట్లో పెట్టినప్పుడు ఎలా ఉంటుందంటే భూత ప్రేత పితా చాకిని ఠాంకిని ఏది దుష్టి శక్తులు ఉన్నా కానీ అక్కడి నుంచి క్షణంలో పరిగెట్టాల్సింది. అదే నో అదర్ వేయండి, అది హనుమత్ పాదం. అంతేకాకుండా ఆ స్వామివారి మన ఇంటికి వచ్చి పరిపూర్ణంగా ఇంటికి పరిశోధన చేసి ఒక చోట కూర్చుంటారు. ఎందుకంటే కళ్యాణం చూడాలి అని కూర్చుంటారు. ఆంజనేయ స్వామికి సీతారాముల వారి కళ్యాణానికి ఎలా రావాలి, ఎలా కూర్చోవాలి, ఎలా ఆశీస్సు తీసుకోవాలని కూడా చూపించింది మహాస్వామి. ఎవరో అందరికంటే ముందు వస్తున్నారు, ముందుకు వచ్చి పరిపూర్ణంగా ఒక చోట కూర్చుంటున్నారు. కూర్చొని పరిపూర్ణంగా సీతారాముల వారి కళ్యాణం చూస్తారండి. ఎలా చూస్తారంటే అసలు బయట ప్రపంచంతో సంబంధం లేకుండా కళ్యాణం చూస్తారు. అలా సీతారాముల వారి కళ్యాణంలో ఆయన ఏం చేస్తారంటే లీనమైపోతారు. ఆ లీనమైనప్పుడు ఆనందాన్ని తట్టుకునే కాదండి ఆంజనేయ స్వామి. ఆనందం ఎలా బయటకు వస్తుందంటే ఆయనకి బాష్పపాది పరిపూర్ణ లోచనం మారుతి రాక్షసాంతకం. అంటే ఆ కంటో నీళ్ళు కారుస్తూ కారుస్తూ ఆనంద భాష్యులు కళ్యాణం చూసేటట్టు స్వామి ఆంజనేయ స్వామి. అంతేకాకుండా కళ్యాణం అయిన తర్వాత అందరూ విడిపోయిన తర్వాత స్వామివారు ఎక్కడి నుంచి వెళ్తాను. ఒక్కసారి యోచించి ఎంత పవిత్రమేంటి సమయం ఏంటి, విశ్వంబరాధ దేవతలు పంచభూతాలు అందరి దేవతలు లక్ష్మణ స్వామి గర్భమంతుడు ఆంజనేయ స్వామి ఇంతమంది ఉన్న సమయంలో సాక్షాత్ సీతారాముల వారిని కళ్యాణ కన్యాదానం చేసి కళ్యాణం చేసే భాగ్యాన్ని దంపతులు కల్పించారు కాబట్టి అందుకు కన్యాదానం చేద్దాం. అందరూ ఈ మంత్రాన్ని చెప్పండి. కన్యాం కనకాం సంపన్నాం కనకాం ఆభరణై యుతాం దాస్యామి విష్ణవే తుభ్యం సర్వలోకాం జిగీషయాం విశ్వంబరః పంచభూతాః సాక్షిణః సర్వదేవతాః ఇమాం కన్యాం ప్రదాస్యామి భక్తానాం తారణాయతాం. మీరు అని చేపడుతున్నా ఇదేంటంటే మంత్రపూర్వకంగా సీతమ్మని కన్యాదం చేసేటువంటి ఒక పూజది. సో మెల్లిగా ఆ చెంబల పోయింది. ఓం ఇప్పుడేంటంటే సీతమ్మ కన్యాదానం చేశారు కాబట్టి ఆ తల్లిని రామవాణి ఇద్దరు కలపాలి. అంటే సీతమ్మవాణి రామవాణి ఇద్దరు తల్లి ఎలా కలుపుతామంటే ముందుగా మాంగళ్యకు వచ్చేసి ఆ తల్లికి మాంగళ్య ధారణ చేసి మాంగళ్యంతో పాటు సీతమ్మవాణి రామవాణి కలిపేటువంటి పూజ కూడా మనం చేయబోతుంది. వచ్చే ముందుకు రా. మాంగళ్య పూజాంగళమాంగళ్యేంబకే దేవీరాగిణే అత్మంగళదూతే మాంగళ్య మహానక దేవతాభ్యో నమః. ధ్యాయామి ధ్యానం తర్పయామి ఆవాయామి సింహాతరం తర్పయామి. మంగళమహారాంగేంద్రుల విభూతిర పాంగళీల మాంగళ్య దాసు మంగళ దేవతాయ ముక్తా గుగుంపిత గతి వదనే మురారే ప్రేమత్ర ప్రణిహితాని గతాగతాని మాలాద్రిశోభగ్నిర్భవ్యాం
Namo tu dugdhara
గురు సీతారామ నింద భగవానికి. వెరీ క్లోజ్ టు కన్క్లూజన్ అండి. సభవారికి మాంగళధారణ, సీతమ్మవారిని రామలాంటి ఇద్దరు కలుపుతున్నా, తర్వాత అమ్మవారికి స్వామివారికి తరంబరాలు తెలియజేస్తా. అష్టోత్తర పూజ అండి, నైవేద్యం మంగళహారతి. సో ఇక్కడ కళ్యాణం పూర్తి అవుతుంది. సో స్మాల్ అనౌన్స్మెంట్ అండి, సాక్షాత్ భద్రాద రామచంద్ర స్వామి సంకల్పంతో జరుగుతుండేటువంటి యాత్ర ఇది. సో 3 సంవత్సరాల నుంచి చేస్తున్నాం, అక్టోబర్ 14, 2016. సో ఈరోజు మనం 9898 కళ్యాణం. అటు చదివిన ఇటు చదివిన ఒకటే నంబర్ 898 కళ్యాణం. సో ఈరోజు స్వామివారు దాన్ని పూర్తి చేస్తున్నా. అంటే ఈ 3 సంవత్సరాల్లో అండి, అక్టోబర్ 14, 2016 నేషనల్ టెన్నిస్ నుంచి కళ్యాణం ప్రారంభమయ్యా. అమెరికాను ఒక ప్రదక్షిణ చేశారు, అమెరికాను ప్రదక్షిణ చేస్తూ సో నాకు ఈరోజు ఇక్కడికి వచ్చారు. అంటే ఈ 3 సంవత్సరాలు విత్ అన్బిలీవబుల్ సపోర్ట్ ఫ్రమ్ ద డివోటీస్ అరౌండ్ ది కంట్రీ అండి. లాస్ట్ ఇయర్ అంటే మే 10, 2018 ఆ రోజు శ్రీరామనవమి, అది హనుమ జయంతి. ఆ రోజు స్వామివారు తన ఆలయం కోసంగా 33 ఎకరాలు ఆ జమీన్ని సొంతం చేసుకున్నారండి. రొనాల్డ్ టేకన్ బిల్వర్డ్. సో వెరీ క్లోజ్ టు మన పక్క మీద అండి. అంతేకాకుండా ఆ స్వామివారు ఆ రోజు సో ఎలా ఉంచుకోండి, రొనాల్డ్ టేకన్ బిల్వర్డ్ రోడ్ అట్ సార్, రామ్ రామ్ బోలో రోడ్ అట్. సో తర్వాత పెండ్లీ రోడ్లో ఒక టర్న్ తీసుకుంటున్నాం. సో పెండ్లీ రోడ్ అండి, రోజు స్వామివారు కళ్యాణం చేస్తున్న పక్కా తెలుగు వాళ్ళు పెండ్లీ. సో తర్వాత ఇంకొక టర్న్ అండి, నార్త్ గేట్ అండి, అంటే ఉత్తర ద్వారం. సో రామరామ్ బొలవ రోడ్లో స్ట్రైట్గా వెళ్ళి ఆ పెండ్లీ రోడ్లో ఒక టర్న్ అండి, టర్న్ ఉత్తర ద్వారంలో టర్న్ అయ్యి చెంబల్లోకి వెళ్ళిపోతాం. సలా సరే ఆ ఒక స్థలాన్ని స్వామివారు చూజ్ చేసుకున్నారండి. సో 33 ఎకరాలండి. తర్వాత ఏం చేసామంటే మార్చ్ 3, 2019 భూమి పూజ చేశాం. సో మే 11, 2019 శంకుస్థాపన చేశాం. సో కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయిందండి. సో ఇదేంటంటే 60,000 స్క్వేర్ టెంపుల్. ఒకసారి చూడండి, దిస్ ఈజ్ అవర్ టెంపుల్, మన టెంపుల్ రామాలయం. అంటే మొత్తం గ్రానైట్ కన్స్ట్రక్షన్ అయితే ఉండేటువంటి ఆలయం, 60,000 స్క్వేర్స్. అంతేకాకుండా మనం ఒక్కసారి చూసినట్టయితే గోపురాలు కావచ్చండి, ఆ సుదర్శన చక్రం కావచ్చు, ధ్వజస్తంభం కావచ్చు, 54 అడుగులు ఆంజనేయ స్వామి, 54 అడుగులు గర్భమంత్రుడు అండి. అంతేకాకుండా మనందరికీ ఒక ఆలయంలో భాగస్వామి, కన్స్ట్రక్షన్లో భాగస్వామి అనేటువంటి ఒక అవకాశం మనకు అందరికీ భగవంతుడు కల్పించారు. ఈ 60,000 స్క్వేర్స్ కన్స్ట్రక్షన్ ఏం చేశామంటే 60,000 స్క్వేర్స్ భూదానాలుగా పెట్టాం. ఈ స్క్వేర్ ఫీట్ ఇస్ కూడా 108 డాలర్స్. తర్వాత ఎవరైనా 5,000+ డాలర్స్ డొనేట్ చేసినట్టుగా ఆలయంకి ఆ వాల్స్ మీద వాళ్ళ పేర్లు చెప్తారు. సో ఎవరైనా 108 భూదానాలు 108 టైమ్స్ 108 డాలర్స్ డొనేట్ చేసినట్టయితే సో వాళ్ళకు ఒక్కొక్క పేర్లు వాళ్ళు చెక్కేదే కాకుండా ఒక్క సంవత్సరం నెత్తి కళ్యాణాలు చేస్తారు. అంటే మనకి బోల్డన్ ఆప్షన్స్ ఉన్నాయండి. సో కపుల్ ఆఫ్ డేస్లో ఐటమైజ్డ్ ఆప్షన్స్ కూడా వెబ్సైట్లో పోస్ట్ చేస్తారు కాబట్టి సో మీరందరూ కూడా ఆ ఆలయ నిర్మాణంలో భాగస్వాములు అవుతూ పరిపూర్ణమైన స్వామివారి ఆశీస్సులు స్వీకరించాలని నేను స్వామివారి తప్పు కోరుతున్నాను. ఎలా భాగస్వాములు కావచ్చు అంటే ముందుగా వెబ్సైట్ ఉందండి, www.jaisriram.org. సో దాంతో మీరు పోతే డొనేషన్ ఆప్షన్స్ ఉంటాయి. ఎవరైనా చెక్స్ డొనేట్ చేయాలంటే ఇట్ షుడ్ బి ఇన్ ది ఫేవర్ ఆఫ్ శ్రీ రామా టెంపుల్. ఎవరైనా క్రెడిట్ కార్డు ద్వారా స్వామివారు పే చేయాలంటే కూడా సో మా దగ్గర క్రెడిట్ కార్డ్ ఎక్విప్మెంట్ ఉందంటే రైట్ హియర్ వి అక్సెప్ట్ క్రెడిట్ కార్డ్స్. అంటే ఎవరైనా 108 డాలర్స్ స్వామివారు డొనేట్ చేసినట్టయితే మనకి ఇప్పుడు సంకల్పం ఏంటంటే 2020 నవరాత్రులకి స్వామివారి ప్రతిష్ఠ చేయాలనేటువంటి, అంటే 1,007 కళ్యాణాలు ఇట్లా పూర్తి చేసి 1,008 కళ్యాణం మహాకళ్యాణం అంటే 1,008 కపుల్స్ టెంపుల్లో కూర్చొని ఆ స్వామివారికి మహాకళ్యాణం చేసి శాశ్వతంగా ఆలయంలో ప్రతిష్ఠ చేసేటువంటి ఒక యజ్ఞం అది. అంతేకాకుండా ఈ 108 డాలర్స్ డొనేట్ చేసినట్టయితే ప్రతిష్ఠ అయిన తర్వాత వాళ్ళ పేరున, అంటే వాళ్ళ పేరున ఒకరోజు స్వామివారికి కళ్యాణం చేస్తారు టెంపుల్లో. అంటే రోజు నిత్య కళ్యాణం జరిగితే భద్రాద్రిలో ఎలా కళ్యాణం జరుగుతాయో అలా మన ఆలయంలో ప్రతిష్ఠించిన తర్వాత రోజు సీతారామవారి కళ్యాణం జరుగుతాయి కాబట్టి సో ఎవరైనా ఒక మంచి పని మనం ఆలయం కోసం సపోర్ట్ చేయాలనుకుంటే సో దిస్ ఈజ్ ది బెస్ట్ ఆప్షన్ అండి. సో అందుకోసం ప్లీజ్ హెల్ప్ ది టెంపుల్, సపోర్ట్ ది టెంపుల్ అండ్ బీ ది పార్ట్ ఆఫ్ ది టెంపుల్.
సో అమ్మవారికి మాంగళ సాడుతుంది కాబట్టి ప్లీజ్ ఆలోచిస్తే అంట అందించుకోండి. నమోస్తు హేమాంబుజ పీఠికాయే నమోస్తు భూమండల నాయకాయే నమోస్తు దేవాది దయామరాయే నమోస్తు శార్దాయుధ వల్లభాయే నమోస్తు దేహి భృగునందనాయే నమోస్తు విష్ణోరురధిష్ఠితాయి నమోస్తు లక్ష్మీ కమలాలయాయి నమోస్తు దామోదర నమోస్తు కాంతి కమలేచాయి నమోస్తు భూతి భువన ప్రసూతి నమోస్తు దేవాది విరచితాయి నమోస్తు నందాత్మజ వల్లభాయి సంపత్తరాణి సకలేంద్రియనందనాయి సామ్రాజ్యదాన విభవాని సరోరుగాక్షి త్వద్వందనాని దురితా కరణోద్యదాని మామేవ మాతరనిశం కలయంతు మాన్యే యత్కటాక్ష సమువాసరామిదు సేవకస్య సకలాక్ష సంపదం సంతనోతి వచనాంగమానసై. సో మాంగళ సాడుతుంది కాబట్టి అందరికి వందనం చెప్పండి. మాంగళ్యం తంతునానైన జగజ్జీవన హేతున కంఠే శుభగే వైరాక్ష్యం మంగళం కురు భక్తానాం మంగళం కురు. అంటే సాక్షాత్ రామభవన్ ప్రార్థన చేస్తున్నా ఆ ప్రకృతి తల్లి సీతామహానికి చేతుగా మీ రక్షణ నాకు కావాలి, అంతేకాకుండా లోక కళ్యాణం కావాలని ప్రార్థంతో ఇప్పుడు అమ్మవారికి మాంగళధారణ వైభోగమే రామ కళ్యాణం